పాదం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి ఓవరం రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాతే స్నేహమంటున్నాం కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిన్ను తెలివికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపు లేని ఊహ కాదని లోకమంత నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి చెలిమికి విలువుందా సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా మన కన్నుల లోపలు ఉండకపోతే చెలిమికి వెలుగుందా గలగల మనిసిరి మూవగా కల తెరగని చిరునవ్వుగా నాయదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి అర్థం మన అనుబంధానికి అర్థం నాలాగానే నీలాగా కనిపించడమే సత్యం నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాత్రి దారికి దీపం ఈ కల నిజమై కనిపించని లేని దురించను రానేసం గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా మన ప్రాణాలే తన పాదాలై తాగాలి స్నేహం కొంతకాలం కిందట దేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి రూపురేఖలు వేరట ఊపిరొకటే చాలట ఆవరాన్ని స్నేహమంటున్నాం కంటి పాపని కాపు కాచే జంట రెప్పల కాపలాగా నిన్ను తెలివికి నువ్వు నేను నీడనివ్వాలి స్నేహమంటే రూపు లేని ఊహ కాదని లోకమ बाबा देखो तुम्हारा फोटो पेपर में आया है माधव 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 Thank you.
నువ్వే ఇలాంటి ఇలా పడిపోతే సీను పరిస్థితి ఇవ్వచ్చు. వెళ్ళు అతనికి ధైర్యం. నేను ఎలా సార్ తన్ని ఫేస్ చేయమంటారు? కష్టం అనిపించినా ఈ నిజం అతనికి తెలియక తప్పదు. వెళ్ళు. మ్యాచ్ విన్నాయం కదరా, ఇంకెందుకు బాధ? డాక్టర్ నాకు చెప్పింది నీకు కూడా చెప్పారా? చెప్పరా, అయినా నేను బాగానే నడవగలను కదరా. నీ గుండెల్లో బాధ నీ కళ్ళల్లో కనిపిస్తుందిరా. ఫ్యూచర్ లో ఫుట్బాల్ ఆడలేవనే నిజాన్ని ఎలా భరించగలుగుతున్నావురా? ఇదంతా నా వల్లనే కదరా జరిగింది. నేను ఆడకపోతే ఏంట్రా? నువ్వు ఆడతావుగా. నువ్వు గోల్స్ మీద గోల్స్ వేస్తూ ఉంటే నేను గ్యాలరీలోకి వచ్చి విజిట్ చేస్తాను. రే, నీ ఫేస్ కి ఏడుపు సూట్ అవుతురా. మన వాళ్ళంతా ఎక్కడున్నారు? అందరూ బయట ఉన్నారు. అమ్మ నాన్న కూడా వస్తున్నారు. రే, నువ్వు నాకు ప్రామిస్ చేయాలరా, ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు నాడు మా అమ్మా నాన్న నేను అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాను. ఆశీర్వదించే చేతులకి నాకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో తెలియకూడదు. ప్రామిస్ చేయరా, ప్లీజ్ రా, చేయరా, ప్రామిస్. నేను జోక్ చేస్తే అందరూ నవ్వారు, నీకేంట్రా ప్రాబ్లం? ఆ శేషిగాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా. ఏం చేశాడు? రాత్రి ఆడికి నాకు పెద్ద ఆర్గ్యుమెంట్, కొంచెం మిస్ అయిపోయాడు. అరే వాటితో పెట్టుకోదురా, వాడసలే కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏట్రా బొంగు, ఆడు కరాటేలో బ్లాక్ బెల్ట్ అయితే నాకు రన్నింగ్ లో గోల్డ్ మెడల్ తెలుసా?
రఫ్గా ఫాస్ట్ గా ఏం చేస్తావు? బిల్లు రాసుకో. చెప్పుకో. 9 ప్లేట్ ఇడ్లీ, 9 ప్లేట్ పూరి, 9 ప్లేట్ దోశ, 9 ప్లేట్ ఉత్తప్పం, 9 ప్లేట్ బోండా, 9 ప్లేట్ మిరపకాయ బజ్జి, 9 ప్లేట్ స్వీట్, 9 కప్పుల ఐస్ క్రీమ్. రాసుకున్నావా? ఒకటి రెండు మూడు నాలుగు ఎంత? 9. అదే వద్దు, చాయ్ పట్టరా. ఎన్ని? 9. ఒక్కటి. అది సింగిల్. ఏం చేసిరా ఈ బొగ్గు కాడికి? ఒక టీ అంట. నువ్వు చూసుకో, అమ్మాయిలు నేను చూసుకుంటాను. అలాగే చూశారండి, అమ్మాయిలు అయితే అని చూసుకుంటానంట. మీరు బ్యావర్స్ మాత్రం అంటే చెప్పండి. సరే కానీ నాలుగు ప్లేట్లు సమస్య పట్టుకో చెప్ప. హలో, ఆ ఉన్నాడు అంకుల్. ఒక్క నిమిషం, మీ డాడీ రా. ఏ తీరా. హలో అంకుల్, నేను మాధవ్. అవునా? ఓకే ఓకే. ఏంట్రా? అప్పిగా ఎక్కడ 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 అప్పిగా? రైట్, మా ఇంట్లో ఫంక్షన్, నీదే క్యాటరింగ్. ఏంటి అన్నప్పుడు ఈరోజు నుంచైనా కాస్త సిగ్గుపడదే. అయ్యో, ఇదంతా తిని చలివిడి ముద్దలా అయ్యామంటే రేపు పెళ్లి కొడుకుని వెతకడం కష్టమైపోతుంది. చూడని పెళ్ళి అంటున్నాడు. తప్పే ఉందమ్మా, మీ ఆడపిల్లలు పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేసుకుంటారు, మేమైతే పెళ్ళయ్యాక పెద్ద మనుషులు అవుతాం. అరే ఏంటా, లేడీస్ ఫంక్షన్ లో మీరు వెళ్ళండి వెళ్ళండి. అది అరే సొరమత్ వచ్చింది. ఏ సొరమత్త, బానా? నేను బాగానే ఉన్నానరా. ఈ ఆటో వాడే నా పలు నుంచి దక్కుతున్నాడు. వాడు సంగతి ఎదురు చూడు. ఆటోకి డబ్బులు మనం డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. అరే మాధవ్ పెట్టు. బాగున్నా పిన్ని. ఎవరు అంకుల్ ఇది? సొరమత్రి. అయ్యో ఇదేంటిది, ఒకటి బరువుగా ఒక తేలిగ్గా ఉందేంటి? వెళ్ళేటప్పుడు రెండోది కూడా బరువుగానే ఉంటుందిలే. పదా, ఇంకా మొదలవ్వలేదా? లేదు పిన్ని, మా కాలం అయితే ఈ పాటికి మొదటి పంట అయిపోయేది. ఎప్పుడు మొదలెడతారో ఏమో. రండి పిన్ని గారు, బాగున్నారా? బాగుండబట్టగా ఎంత దూరం వచ్చింది. ఇది లక్క పెడతలా ఉంది. ఏమే బాగున్నావా? అయ్యో దీనికి నాటిస్తే తగలేలా ఉంది. ఒసేవ్ నీకు ఎన్నేళ్ళు? 14. నేను 11 ఏళ్ళకి అయ్యా. ఏంటో ఇంకా విరిగించలేదు. ఇప్పుడు నాకు ఏం చేస్తున్నారు? ఆయన అప్పగాడు ఇక్కడ సాంబార్ లో గరిటి ఎత్తాడు కింద. చెడ్డం ఐటమ్ రా. దీన్ని కంటిన్యూస్ అదే. చాలు చాలా పోసుకో కబుర్లు. అందరూ వచ్చేసారు. త్వరగా కానివ్వండి. అంది లేదు సార్. ఏం అందివే? అందివే ఒకసారి తాళాలు ఇవ్వండి. ఎందుకు? చీర మార్చుకుని వచ్చేస్తారు. దగ్గరగా మార్చుకున్నావు. అయినా మీ ఆడ వాళ్ళకి చీరలు మేము శ్రద్ధ ముగ్గుడు మీద ఉండదు. చీర కాబట్టి నచ్చకపోతే మార్చుకోవచ్చు. అర్థమైంది. ఆపే ఆపే, అవతల వీడియో తీస్తారు, బుక్ అయిపోతాం. చీర మార్చురా. ఇవ్వండి. టేస్ట్ ఎలా ఉంది? ఉప్పు తక్కువైందా? ఉప్పు తగ్గిందా? మరి దాంట్లో ఉప్పు ఎక్కువైంది. ఎవరు చెప్పండి? తప్పుకున్నట్టున్నాయా? వాటర్ నేనే కదా. సార్, బంగాళ కూరలో కారం ఎక్కువైంది. వాటర్ నీళ్ళు కూడా నేనే చేయాలి. కరెక్ట్. చెప్పద్దు, అస్సలు చెప్పద్దు. ఈయన ఎవరు? ఆయన ఓనరు. లక్ష్మీపతి హారతి గై కొనవే, హారతి గై కొనవే, లక్ష్మీపతి హారతి గై కొనవే, హారతి గై కొనవే. ఏమైంది ఇక్కడ? ఏం అమలా, సూరమ్మత్త పాడారు. పాడారా? భయపడి తిరుగుబడ్డం కాదురా, నేను పాట పాడా వినగానే. అదిగో ఆ బాబు చూడు ఎంత బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడో. నిద్రపోతాడో, మర్చిపోయాడు. ఇంతకు ఎవడరా నువ్వు? నిన్ను ఎప్పుడు చూడలేదు ఇక్కడ నేను. ఐ ఆమ్ కుకింగ్ సెక్షన్. వంటోడివా? చూడనైనా వంట బ్రహ్మాండంగా చెయ్యాలి. ఎందుకంటే నా మనవరాలు ఫస్ట్ టైం పెద్ద మనిషి అయ్యింది. సెకండ్ టైం కూడా అవుతారా? అదే ఇంత చిన్నపిల్లకి ఫంక్షన్ అవసరమా అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద మనిషి పేరు. అసలు మీ చేయాలి పెద్ద పెద్ద ఫంక్షన్. వచ్చినాడు ఏమైందా నీకు? ఎందుకురా ఇవన్నీ? అప్పేం చేయలేదురా, మన రెండేళ్ళకి ఒకే ఆడకర. తీసుకుందా. నేను సూరమతి కష్టంతులు తీసుకోండి మామగారు. వీడి పెళ్లి కొద్దాం అనుకున్నాను, దీని సవర్త ఫంక్షన్ కి వచ్చాను. రే ఇది పెద్దదైంది కదా అని దీని సంబంధాలు చూసావు. ముందు కుంటోడికి దేనో దాన్ని చూసి మూడేసాయి. మామగారు మాధవ్, మా ఇంటి నుంచి ఏమన్నా తీసుకెళ్ళండి, కానీ మా సంతోషాన్ని మాత్రం తీసుకెళ్ళదు.
శీనుకో సంబంధం చూశాను, పిల్ల చక్కగా ఉంటుంది, పెద్ద ఉన్నవాడు కాదు కానీ గౌరవమైన కుటుంబం. అంటే సార్ మా తండ్రిని వెంటనే సంబంధం చూసావా? అంటే సంబంధంతో తప్ప చుట్టం తప్పు కాదు. నా కొడుకుని ఎవరు జారిపడి చేసుకోకూడదు, ఇష్టపడి చేసుకోవాలి. దానికంత సీరియస్ గా చెప్పడం నేను కదా. సరే నువ్వు అనుకున్నట్టుగానే నీ కొడుకు పెళ్లి నేను చేస్తాను, నా కొడుకు పెళ్లి నువ్వు చేయి. నేనేం మందు ఎక్కువ చెప్పడరా, ఏది చేయగలుపు. కోటికి పోను. అదేంటమ్మా, ఆటో ఆపింది ఆయన, దిగండి ప్లీజ్. నేను అర్జెంట్ గా కోటికి వెళ్ళాలి. అబ్బా దిగండి అమ్మా, మీరు ముందు దిగండి ప్లీజ్. చెప్పేది మీకే కదా, దిగండి. ఆగండి. ఏమయ్యా, నేను అట్టే వెళ్ళాలి, ఆవిడకి అభ్యంతరం లేకపోతే నేను కూడా ఇందులోనే వచ్చేస్తాను. బస్ స్ట్రైక్ కదా. సరే నాకు ప్రాబ్లం లేదు. ఓకే పోనీ. కుర్రాళ్ళు సైట్ కొట్టినారంటే ఈ అమ్మాయి చాలా అందగతే ఉంటుంది. అసలు ఈ ఆడవాళ్ళు ఇంత పొడుగ్గా చుట్టెందుకు పేస్తారో. ఏం లేదు, ఈ కవర్ మీదేనా? ఇది మీది కదా, మీదే అనుకున్నాను. ఎనీవే ఇట్స్ ఓకే, బాయ్. ఏంటి ఇప్పించేది, రాలేదని చూసి చూసి మేమే లోపలికి వెళ్ళి అడిగాం. ఏమన్నాడు? ఇదిగో ఇలాగే గాలి తీస్తాడు. అంటే అసలు ఇవ్వనన్నాడా? ఇస్తా అన్నాడు 100. అది గుడికట్టు చూపిస్తే రై. మా డాడీ దగ్గర చందా వసూలు చేయడం నాకు తెలుసు, కానీ మీరు వెళ్ళి మిగతా ఇళ్ళలో ట్రై చేయండి, వెళ్ళండి. ఈ బండిలు కౌంట్ చేయడం నా వల్ల కాదురా, ఇప్పుడు నేను 3 సార్లు కౌంట్ చేశాను, మీ అమ్మ 2 సార్లు వాయించింది. ఇప్పుడు నువ్వు ఎందుకు డాడీ అంత కోపం? ఇంత డబ్బు పెట్టుకుని ఒక కట్ట ఇవ్వచ్చు కదా. ఇవేమన్నా తమపాకులు కట్టాలనుకున్నావా? కోఆపరేటివ్ బ్యాంక్ డబ్బు, ఉద్యోగం ఊడిపోతున్నానా? అబ్బో చేస్తున్నారులేండి బోడి ఉద్యోగం. నా సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు మీరు ఇలాగే డబ్బులు లెక్క పెట్టడం చూసి అల్లుడు గారు బాగా డబ్బున్న వాడేమో అనుకుని మా నాన్న సంబంధం ఖాయం చేశారు. ఆ తర్వాత పెళ్ళయ్యాక తెలిసిందిరా, శుక్రవారం చేసిన వసూళ్లు ఇంటికి తెచ్చి శని ఆదివారాలు లెక్కెట్టి సోమవారం తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తారని. ఇప్పుడు అవసరమా? సరే మీకు అవసరం లేదంటే నేనే తాగేస్తాను. మీ నాన్నకి తీసుకోవటమే గానీ ఇవ్వటం రాదురా, నెల నెల నేను దాచి డబ్బుంది అదిస్తాను కదా. ఈయన ఎప్పుడు డబ్బు నాకు తెలియకుండా కిచెన్ లో కోఆపరేటివ్ బ్యాంక్ పెట్టారా? డే మా నాన్న డబ్బుల విషయంలో పర్రమ జిడ్డురా, మా అమ్మ ఇచ్చింది కదా చాలే. ఏంటే ఫోటోస్ బాగాలేవా? ఫోటోస్ బాగానే ఉన్నాయి కానీ అందులో నేనే లేను. ఇవెవరో ఫంక్షన్ తాలూకు ఫోటోలు. ఓహోహో, ఆ ఫోటో స్టూడియో వాడి ఏదో గోల్మాల్ చేసినట్టున్నాడు. అయినా ఇప్పుడు వెళ్ళి ఓపిక లేదే, రేపే వెళ్ళి మార్చేస్తా. మార్చేస్తా అంటున్నా కదా. Thank you.
వచ్చిన గాలిలా వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు వానలా మళ్ళీ వచ్చింది. ఏంటి గాలివాన, పిడుగులేం పడవు కదా. ఏంటి ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోమంటావా? ఈ అమ్మాయి ఎవరో ఏంటో రూపమైన భావమా.
తలుపు తడికి చిగురు తొడుగు పూవమ్మా, ఎవరి కనుల చీపి కలవు నువ్వమ్మా. పూవలే మనసు పడు పాదమా, పూహలే ఉనికి పడు ప్రాయమా. ఈ అమ్మాయి నా మనవరాలు, పేరు అమృత. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసింది, బాగా రాసింది. సమ్మర్ లో ఊరికే ఉండకుండా కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, ఏ దురలవాట్లు లేనివాడు. ముఖ్యంగా అమ్మాయిని బాగా చూసుకునేవాడి కోసం వెతుకుతున్నాడు. అలాగేనండి, మీరు అనుకున్నట్టు అన్ని లక్షణాలు. ఒక్క నిమిషం. కుర్రవాడు ఫారెన్ లో చదువుకుంటే మంచిది, ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటే ఇంకా మంచిది. మా ముసలిది మనవరాలని చూడకుండా ఒక్క క్షణం ఉండలేదు, అది రహస్యం. రేపు నీకు మనవరాలు పుడుతుంది కదయ్యా, అప్పుడు తెలుస్తుంది. కూర్చోండి కూర్చోండి, ఇన్ఫర్మేషన్ రాగానే నాకు కొంచెం తెలియపరచండి. అలాగే. అదేంటి సార్ మీరు ఎలా తిప్పేశారు? నేను చూశానయ్యా, 30 అయింది, చాలా ఎక్కువైందయ్యాడే. చిల్లర లేదు, 20 ఇంచుకో సార్. చిక్కడిపల్లి నుంచి ఇక్కడికి 65 రూపాయలు అవుతుంది. ఏమిటయ్యా కొత్త వాళ్ళకి చెప్తున్నావు? చిక్కడిపల్లి నుంచి ఇక్కడ రావడానికి 65 రూపాయలు అవుతుందా? ఇంట్లో ఉన్న మా తాతయ్య గారికి మీటర్ కనిపించింది, పక్కన వీళ్ళిద్దరికి కనిపించలేదు. విడ్డూరం 60 ఉంది సార్. ఉంటే ఉంచుకో. థ్యాంక్స్ సార్. ఇంకెలా అయితే ఇలాంటి ఏం బాగుపడుద్ది తాతయ్య? 2 రోజులు బాగా వేడి చేసినట్టుంది, బొబ్బస్కే తింటవాళ్ళంటావా? మనుషులు తింటే ఏం కాకూడదే మరి. ఏ నాన్న, నువ్వు గట్టిగా ఏడు నాన్న. ఏమైందమ్మా నీకు? ఏం కావాలి నీకు? బొబ్బస్ తెచ్చినమ్మా వద్దా? మరి ఇంకేం కావాలమ్మా చెవులో చెప్పు. డబ్బులు కావాలా? చేతి తాతయ్య దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయరా, ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయింది కదా, ఆ డబ్బులన్నీ మనకి ఇచ్చేస్తాంట. నువ్వు ఊరుకోండి, నువ్వు తాతయ్య మాట రకం కాదు. ఆ డబ్బు చిన్నదాని పెళ్లికను దాచాం బాబు. జయజమామ, అది చిన్నపిల్ల నువ్వే చదువుతున్నావు, అలాంటప్పుడు దాని పెళ్లికెంత తొందర వచ్చింది చెప్పు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చేయడు, వచ్చేయడు కాకపోతే ఆ పై వచ్చేయడు. అదే డబ్బులు నువ్వు నాకు ఇచ్చావనుకో, తూర్పున తను వచ్చినా రాకపోయినా నన్ను వెతుక్కుంటూ ఉద్యోగం వచ్చేస్తాను. అప్పుడు నీ మనవరాలి పెళ్లికి ఎంత ఖర్చు అయినా నేను చేయిస్తా. చేతిలో ఉన్న డబ్బు కాస్త వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే రేపు పొద్దున మంచి సంబంధం వస్తే దాన్ని పెళ్లేలా చేస్తాం, ఏమనుకున్నా? అవునండి తాతయ్య, నా పెళ్లి కంటే బాబుకి ఉద్యోగం రావటమే ముఖ్యం. అక్కయ్య సుఖంగా ఉండటమే కదా తాతయ్య మనకు కావాల్సింది. రేపు పొద్దునే బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేస్తాను ప్లీజ్ తాతయ్య. సరిగ్గా చెప్పరా. ఎంత ఉందిరా నీకేం బాబు, నువ్వు ఆడుకో. అక్కడ సాయిబాబా మందానికి 50,000 ఇస్తా అన్నావా, ఇక్కడ 2,000 తక్కువ వస్తుంది. టెన్షన్ దేనికిరా, అన్ని బాబాయ్ చూసుకుంటాడు. ఓ బాబు కొంచెం బాల్ అనుకో. ఏం రా దిక్కులు చూస్తున్నా, బాల్ ఇమ్మంటుంటే ఏమంటే నువ్వు రై రై ఆగరా 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 ఆగుంటుండే రై రై నిజంగానే డబ్బులు పోయాయి, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. నమ్మితే నమ్ము, లేకపోతే లేకపోతే చావు అంతేనా బావా? ఏంటి కొడతావా అమృత? ఊరుకోమా,
మీరేంటి సవర్దిస్తున్నారు? తమ రెండో మనవరాలు సామాన్యురాలు అనుకుంటున్నారా? తన పెళ్లి కోసం డబ్బులు దాచేసి పెద్ద డ్రామాలు ఆడుతుంది. ఆయన చూడరా నా వంకెల సీరియస్ గా చూస్తున్నాడా? రే ఇంట్లో మనకెవరు లేరురా. ఇదిగో ఆయన ఈ డబ్బంతా నేనేం చేసుకుంటాను నువ్వే చెప్పు. నాకేమైనా సిగరెట్ తాగి అలవాటు ఉందా? మందు కొట్టి అలవాటు ఉందా? కొన్ని ప్యాక్ అయినా ఆడుతుంటే నేను చెప్పరా? మీకున్న అలవాట్ల గురించి వాడికి ఎందుకు చెప్తారు? వాళ్ళ నేనేం చేయట్లేదు. డబ్బు పోయిందని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారు? నేనేనండి ఇచ్చాను. సేయ్ గారు అర్జెంట్ గా రమ్మన్నారండి. ఈ బ్యాగ్ మీదేనా? అవునండి ఈ బ్యాగ్ నాదే. ఎవరో బుద్ధిమంతుడు కనుక తెచ్చిచ్చాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేవో చూసుకోండి. నేను చూస్తానులేండి. ఈ లెటర్ కూడా ఇచ్చేలేడు. హలో, ఇందులో 2 లక్షలు పూర్తిగా లేవు. నేను దొంగని పట్టుకున్నందుకు 1,000 రూపాయలు, డబ్బుని పోలీస్ స్టేషన్ లో అప్పగించినందుకు 1,000 రూపాయలు, మొత్తం 2,000 తీసుకున్నాను. ఆ డబ్బుని సాయిబాబా చందాగా వాడాను. నన్ను మన్నిస్తారని ఆశిస్తూ సాయిబాబా ఆశీస్సులతో మీ శ్రేయోభిలాష్. ఏమిటమ్మా? అయ్యో ఇందులో 2,000 తగ్గినాయి. అవి ఇంట్లో ఉన్నాయి, నేను ఇస్తాను. ప్రామిస్ చేస్తావు కదా? వెళ్ళాను తాతయ్య. అబ్బా ఏంట్రా చూస్తున్నావు? వీడు వచ్చి నీలాగే ఉన్నాడు కదా. ఇన్స్పెక్టర్ గారు వింటారు. నా బాయ్ ఫ్రెండ్ ఒక్క నిమిషం మాట్లాడి వచ్చేస్తాను ప్లీజ్. తొందరగా ఇప్పుడే వచ్చేస్తాను. హాయ్. హాయ్ చైతు. ఏంటికండి నువ్వు? పదపదా బైక్ తీసి సినిమాకి వెళ్దాం. 27th గోవా వెళ్తున్నాం, ప్రాక్టీస్ చేయాలి. అయితే నీ బర్త్డే కొండకుండా గోవా వెళ్ళిపోతున్నావా? ఏయ్ నువ్వు కూడా రావచ్చుగా, మా టీమ్మేట్స్ అందరితో కలిసి హ్యాపీగా అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనా? మా నాన్న చంపేస్తాడు. గేమ్ లో ఫ్రాక్ చేయడం కదరా, పేరుగా ఆడికి వెళ్ళడం నేర్చుకో. వరా కుంటి. ఎవండి రా కుంటి గింజి అంటున్నావు? కుంటాన్ని పట్టుకుని కుంటాడు అనకపోతే ఇంకేమన్నారు? తల్రా నువ్వు ప్లేయర్ వీడు ఇంటర్నేషనల్ ప్లేయర్. ఏంట్రా వాడు ఇంటర్నేషనల్ పేరేది? ఇంటర్నేషనల్ పేరేరా? నువ్వేంట్రా గొప్ప ప్లేయర్? ఆగ్రా చెప్పరా గొప్ప ప్లేయర్ వా నువ్వు? నీకు వాడి గురించి తెలియదు కదా, తెలుసుకుంటావా? తెలుసుకుంటావా? పోరా పోరా, గోల్ పట్టుకురా. వాడు ఇప్పుడు గోల్ వేస్తాడు, నువ్వు ఆపరావా? ఆపరా. రే తిను. రే రే వాడికి నీ గురించి తెలియట్లేదురా, కానీ ఇప్పుడు తెలియాలి. తెలియాలంటే నువ్వు గోల్ కొడుతున్నావు. రిలాక్స్ మాధవ్. కాదు, ఇట్స్ మై ప్రెస్టీజ్ ఇష్యూ. నువ్వు గోల్ కొట్టగలవు, ప్లీజ్ యు క్యాన్ డూ ఇట్. అబ్బా రావే, ఉండవే వస్తున్నాను ప్లీజ్. నాకు నచ్చింది అతనిలో విల్ పవర్. ప్రతి మనిషిలో అది ఉండాలి. వెళ్దామా? వీడు తారగా ఉన్నాడు. ఏమోరా, నిన్న ఇలాగే ఉన్నాడు, మొన్న ఇలాగే ఉన్నాడు. కొప్ప తీసి వీడు మా రెస్టారెంట్ లో ఇసుకొప్ప తినడా? లేదే పోనీ బుజ్జిక సంప్రదాగాడే. డాక్టర్ ఇక్కడ అనుకుంటాడు ఎప్పుడు పైకి పోయేవాడు. అవును కదా, మరి ఏంటి వీడు? ఈ టైప్ లో నేను మెడ పెట్టేస్తాను. ఏమైంది వీడు మనకి? ఏమైంది ఉందండి?
అమ్మాయిని చూసి చూసి ఆగిపోయి, అమ్మాయిని ఏం చూస్తారో లేదో చూసి చూసి ఆగిపోయి. అంటే వీడి సంగతి కూడా అంతేనంటావా? ఏమో అవునేమో నిజమేమో, నాలో మైమరపే రుజువేమో, ఏం చేసిందో ఆ చిన్నది ప్రేమించే తానంది మరి. తన పేరైనా అడగాలన్నా ఎదరు చెప్పమ్మా, ఎన్నెలమ్మా ఎవరి ఆశాభిని. చెప్పమ్మా ఎన్నెలమ్మా ఎవరి ఆశాభిని. ఏమో అవునేమో నిజమేమో, నా మైమరపే రుజువేమో. ఆమెతో పరిచయం మబ్బులో మెరుపులా తగలటం, అక్కడే ఆ క్షణం మొదలు ఈ లక్షణం నిద్రలో నడకలా సాగటం. ఆ మెరుపు కంటపడకుంటే తన గంట కలిసి నడవందే, ఈ మరపు వదలదంటుందే ఇంకెలా. చెప్పమ్మా పావురమా ఆమెతో ఈ సంగతి, ఏమో అవునేమో నిజమేమో, నాను మైమరపే రుజువేమో. వెతకటం అందుకే బతకటం, కొత్తగా ఉన్నదే అనుభవం. ప్రేమనే పిలవటం ప్రేమనే కొనపటం, బొత్తిగా నేర్పది కథమటం. తన కంటి చూపులో మౌనం చదివేదేలాగా నా హృదయం, తన గుండె గూటిలోనే వాలేదేలా. చెప్పమ్మా కలవరమా ఆమెతో నీ అలసడి, ఏమో అవునేమో నిజమేమో, నా మైమరపే రుజువేమో. ఏం చేసిందో ఆ చిన్నది ప్రేమించే తానంది మరి. తన పేరైనా చెప్పమ్మా విన్నెలమ్మా ఎవరి ఆశాభిని. గుడ్ ఈవినింగ్ సార్. ఏమో అవునేమో నిజమేమో, ఆహా ఆహా. మిమ్మల్ని ఆడుకోమని చెప్పారా పాడుకోమని చెప్పారా? అసలు మనం గోవా ఎందుకు వెళ్తున్నాం? ఫుట్బాల్ మ్యాచ్ కోసం సార్. కదా, సమ్మర్ హాలిడేస్ లో కూడా మీ చేత ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నాను?
కప్పు కొట్టడానికి. కప్పు కొట్టడానికి అవునా? అందుకని రేపటి నుంచి మీరు 9:00 ఇక్కడికి వచ్చేసేయండి, నేను మాత్రం 8:30 వచ్చేస్తాను. సార్ ఆ టైంలో ఆదమ్మ ఊడుస్తుంటా సార్? ఆయన వచ్చేది ఆదమ్మ చూడటానికి. మిలిటరీ మేజర్ ని నాతో దూకులేదో. కమాన్ ఫార్మ్యులైన్ కమాన్ ఫార్మ్యులైన్ పిక్ పిక్ నౌ ఫ్లడ్. సార్ వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ఫ్లడ్. అందరూ నేను చెప్పినట్టు చెప్పండి, నేను నా ఆటను ప్రేమించుతున్నాను. నా ఆట ఏడాది నాకు మిక్కిలి గౌరవము. హలో హలో చూడండి, ఇది కూడా నిండు కదే, ఇది కూడా నిండు కాదే. నేను వచ్చి వంట చేస్తా కదా, నువ్వు పెట్టి ఓకే. కంటిన్యూ. బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను. కోచ్ చెప్పినట్టే వింటాను. హమ్నే బోలా, కోచ్ చెప్పినట్టే వింటాను. చచ్చిపోతున్నాను బాబు. మిలిటరీ అరే, నేను మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా? ఏ సార్ అప్పట్లో మీ క్వార్టర్స్ ఇవ్వలేదు సార్? సార్ 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 ఎవరా నువ్వు? నేను లేవంత ప్లేయర్ సార్. పుడితేవే, ఏ పేరు? నీ పేరు పితాపురం అండి. అంటే నా పేరే మిమ్మల్ని కదా సార్ వాణ్ణి. ఏంట్రా పట్టలా పెంచా? ఏం తిన్నా? ఆ ఏం తిని పెంచావేంటి? కోపర రావండి, కోపర రావండి. మీరు ఉండండి, నేను తీసుకుంటాను. తప్పు నాది, నేను సారీ చెప్పాలి. అయ్యో అదేం లేదండి, నేను వెళ్తాను. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను. అమ్మో మీ స్కూటీ మీద వద్దండి. యాక్సిడెంట్ చేయడం నా హాబీ కాదండి. రండి, నేను డ్రాప్ చేస్తాను. రండి, నేను సేఫ్ గా డ్రాప్ చేస్తాను. ఏమండి ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి? నేను వెళ్తాను, మీరు ఉండండి. నేను తర్వాత తీసుకుంటాను, మీకు ఎందుకండి శ్రమ? పర్వాలేదు, ఇది చూడండి. Yeah. Is it okay? It's nice. Maroon and black na favorite colors andi. Oh, alaga. Excuse me. Yes. Bill evandi. Evadi vishesham? Tatay garu, mem anta kalisi Shiridi vellal anukuntunnam. Ee rendi. Chala santosham. Ee 100 rupayalu hundilo veyandi amma. Aa, idi amrutaki ivandi. Tanu kuda vastandi ga? Naaku cheppaledhe. Enti meeku cheppaleda? Ee, idi vaagutunnam. Adika tataya, nenu asalu vastanu cheppaledu. ఇదే 2 రోజుల నుంచి షెడ్యూల్ వెళ్దాం షెడ్యూల్ వెళ్దాం షండుతుంది. నువ్వేమో తాతయ్య పర్మిషన్ ఇస్తే గానీ రానన్నావు. అది తాతయ్య. ఓకే, ఇప్పుడు అడుగుతున్నాను తాతయ్య గారు, మీ మడవరాలు గారిని మాతో షిరిడికి పంపిస్తారా? ఏంటారా, మగతోడు లేకుండా ఆడపిల్లలు అంత దూరం ప్రయాణమా? భలే వరే బామగారు, మగతోడు అంటేనే డేంజర్. ఆయన మేము వెళ్తుంది ఎక్కడికి? షిరిడి సాయిబాబా దగ్గరికి. మోస్ట్ హ్యాపీ గాడ్ టుడే. తాతయ్య గారు, మొన్నటికి మొన్న మా క్లాస్మేట్ ఎత్తుపల్ల పద్మలేదు వెళ్ళక వెళ్ళక షిరిడి వెళ్ళింది. తిరిగి రాగానే అమెరికా సంబంధం వచ్చింది తెలుసా? అమెరికా సంబంధమా? అయితే నువ్వు తప్పకుండా వెళ్ళి రావాల్సింది. ఇదిగో ఈ 300 హుండీలో వేసి. గోవాలో బీచ్లు చాలా ఫేమస్ అంట కదా సార్. అక్కడ అమ్మాయిలు టాప్ డ్రెస్ తో పైన పడతారంట కదా సార్. చేతుల పడేది ఇలాంటి బోడి ఫేస్ చూసి పడతారా? పడితే ఒకవేళ నాలాంటి ఫేస్ చూసి పడతా. ఏంట్రా పడేది పెట్టాపురం? అక్కడ నీకు పడ్డానికి బీచ్ నుంచి ఆదములు ఉండరా పెట్టాపురం? పిఠాపురం గాడు అంటావా? పిఠాపురం పిఠాపురం గారు అనాలి. అరే ఇది వస్తా పరిపాలనుడురా, మీరు వచ్చి బడుతాయిరా, మీరు ఈ జన్మలో ప్లేయర్స్ కాలేరా రే. కొన్ని ఇలా కోచ్ అవుతాను సార్. కోచ్ అంటే అంత తేలిగ్గా ఉందా? ఓ కోపరి రౌండ్, కోపరి రౌండ్. సిగరెట్ ఎక్కడ కాల్చాలో తెలియక చెప్తున్నారు బాబు. సిగరెట్ వీళ్ళకి నేను పరీక్ష పెట్టించారా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారా? వీళ్ళు బాగుపడరు. టికెట్ ప్లీజ్. షూర్. టికెట్ ఇవ్వండి. ఇస్తున్నావు సార్, జేబులో చేపెట్టాం, తీసుకున్నాం కదా. టికెట్ లేకపోతే ఫైన్ కట్టాల్సి వస్తుంది తెలుసా? 6 నెలలు జైలు శిక్ష. ఆ సంగతి కూడా తెలుసు మాకు. మరి తెలుసుంటే తొందరగా ఇవ్వండి టికెట్. రే టికెట్ లేదా? ఆ రాజేష్ గారి దగ్గర ఉంటాయి, మీరు అవ్వండి సిగరెట్ కలుసుకోవడానికి పంపించారు. చూస్తే పెద్ద మనుషులు ఉన్నారు, టికెట్ దగ్గర పెట్టుకోవాలని తెలియదండి మీకు. పైగా కుర్రాలను ట్రైన్ లో సిగరెట్ కాల్చమని ఎంకరేజ్ చేస్తారా? దీనికి ఫైన్ కట్టాలి తెలుసా సార్? నేను ఎవరో తెలుసా మీకు? తెలియదండి. ఐఎమ్ కోచ్. కోచ్? రైల్వే కోచ్ కాదు, ఫుట్బాల్ కోచ్. ఏ కోచ్ అయితే నాకేమిటండి? ముందర టికెట్ చూపించండి. మీద పడతాడండి. టికెట్స్ నా దగ్గర ఉన్నాయి సార్. ఇందాక చాలా ఎక్కువ మాట్లాడారు కదా, ఇప్పుడు నాకు సారీ చెప్పండి. సారీ సార్? నువ్వెందుకు రా సారీ చెప్తావు?
ఇందాకటించి పేలాడు కదా ఆయన చెప్పారు సారి. అది అందరి టికెట్లు ఉన్నాయి కానీ మీ టికెట్ కనిపించట్లేదు సార్. అమృత బాబా నేను కోరుకున్నావు? తాతయ్య నాయనమ్మ చల్లగా ఉండాలని, అలాగే బ్యాంక్ దగ్గర పోయిన డబ్బుని మాకు తిరిగి అందచేసిన ఆయన బాగుండాలని కోరుకున్నాను. వావ్, మరి నీ గురించి కోరుకోలేదా? నీ గురించి నేను కోరుకున్నానులే. ఏమని? నేను చెప్పబోయే మాట విని నీ కోపం రాకూడదని. కోపమా? కోపం ఎందుకే? అది చెప్పు. మనం హైదరాబాద్ వెళ్ళేది 2 రోజుల తర్వాత. ఏమన్నా? అవునే. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గోవాకి. గోవాకా? ఆర్ యు జోకింగ్? కాదు, నిజంగానే. చైతన్య బర్త్డే కదా, అతను నన్ను గోవా రమ్మని ఇన్వైట్ చేస్తే. స్టాప్ ది బస్. అమృత, నేను చెప్పేది వినవే. షట్ అప్ అమృత, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవే. 2 రోజులే కదా. ప్లీజ్ నువ్వు చెప్పకూడదు, అలా చేయడం నాకేమీ నచ్చలేదు. గోవా వెళ్తున్నావని ముందే చెప్తే నువ్వెక్కడ రావేమోనని. నే రాకపోతే మీరు వెళ్ళొచ్చుగా. నువ్వు వస్తేనే మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపిస్తానన్నారు. అంటే నీ సర్దా కోసం నాకు అబద్ధం చెప్తావా? నో నో నో, ఐఎమ్ సారీ, వెరీ సారీ. అమృత ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు, పదవే ప్లీజ్, నా కోసమే, నా ప్రేమ కోసమే. ఏ అమృత అమృత ప్లీజ్ ప్లీజ్. డియర్ బాయ్స్, మామూలుగా ఎక్సర్సైజ్ కి మీకంటే అరగంట ముందే వచ్చేవాడిని, ఇవాళ మీతో పాటు ఎందుకు వచ్చాను తెలుసా? ఉడికి ఆదేమో లేదు కాబట్టి. స్టాప్ ఇట్. అదే వద్దని చెప్పింది. ఇక్కడ గోవా బీచ్ లో మీరు పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా కేర్ తీసుకోవడానికి. అరే 2 మ్యాచ్లు గెలిచామని సంబరపడకండి, ముందుంది ముసల పండగ. నవ్ మార్చ్. ఇది ఏప్రిల్ సార్. ఎవరు చెవులవా? ఆ మార్చ్ కాదు, ఈ మార్చ్. మార్చ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఆహా, ఈ రక్కాసిన జాంపల్లా ఉన్నారా. కమాన్ మార్చ్. మార్చ్ అయితే లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్. ఇప్పుడు నేను పిచ్చాము. విరగ్గాసిన జామపళ్ళలా ఉన్నారన్న పిచ్చి పెద్ద. విరగ్గాసిన మామిడి పళ్ళలా ఉంటాయి. పిల్లకాయలకి ఏం తెలుసు? గేమ్లో కెమెరా ఉంటే ఎంత బాగున్నావు. నౌ ఏప్రిల్ మార్చ్ మార్చ్. అమ్మయ్యా, క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో 2 మ్యాచ్లు గెలిచేశాం రా. ఆ 2 గెలవడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ రేపు జరిగిపోయే ఫైనల్స్ లో మన టాలెంట్ చూపించాలి రా. కప్పు గెలవకుండా మనం ఎప్పుడైనా వెనక్కి వెళ్ళామంటరా? వీడు చూడరా, లిఫ్ట్ లో కూడా అద్దం కత్తుకుపోయాడు రా. హాయ్ చైతు. హాయ్. ఎంతలేటు? ఎంతసేపు అయింది వచ్చి? నీకోసం రూమ్స్ అవి బుక్ చేసి ఉన్నాయి. ఇంకా చూసి రే తను. రే 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 లిఫ్ట్ ఆపరా. ఏంట్రా కంగారండి? రే అమ్మాయి రా. ఏ అమ్మాయి? చెప్తాను. రే తలు వెళ్ళిపోతుందిరా. మమ్మల్ని తినమన్నా బాబు. మీ రూమ్ లో ఉండండి, నేను వస్తాను. हाउस कीपिंग. कितनी बार आते हैं हाउस कीपिंग के लिए? क्यों हमको परेशान कर रहे हो बार बार? सुबह से 3 बार 3 जने आ चुके हैं. तुम्हारा दिमाग खराब हो गया है क्या? देख रहे हो? नहीं, ऐसे डिस्टर्ब करना चाहिए, होटल का सिस्टम है. नहीं नहीं, मैं होटल मैनेजमेंट को कम्प्लेन करूंगी. बार बार क्यों तंग कर रहे हैं? भाई क्या चाहिए आपको? जाओ जाओ, गेट लॉस. Thank you.
అందరూ జాలీగా డిస్కో చేస్తుంటే నువ్వేంటి ఇక్కడికి వచ్చినావు? అది వెళ్దాం. ఈ డిస్కోలు డిస్కోలు నాకు అసలు ఇష్టం ఉండదు. నువ్వు మాధవ్ రాత్రి అమ్మాయి రాత్రి చేసే నివ్రాకం చాలదు. రాత్రి అమ్మాయి గురించి చెప్తున్నాడు రా. ఏంటి అమ్మాయి ఎవరో కాదు, మన చేతున్న గర్ల్ ఫ్రెండ్ కి క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళంతా షిరిడికి వెళ్ళి వీడి బర్త్ డే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారు రా. మనకి చైతన్య విషయం చెప్పలేదేంటి? నైస్ ప్లేస్ కదా, చూస్తుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మ్యాగజైన్ తీసుకొస్తాను. ఓకే ఓకే. ప్రతిసారి మైనస్ మార్కులే పడుతున్నాయి, ఈ సరైన మంచి మార్కులు కొట్టాలి. హలో హలో అండి, మీరు నన్ను గుర్తుపట్టలేదనుకుంటాను. అదేనండి, మన ఇద్దరం పార్ట్నర్స్ కదా. పార్ట్నర్స్ అంటే ఆ రోజు ఇద్దరం ఆటో షేర్ చేసుకున్నాం. ఆ రోజు బస్ స్ట్రైక్ అయితేను ఇద్దరం ఒకే ఆటో ఎక్కాం. గుర్తొచ్చానా? గుర్తొచ్చాను. ఈ ముక్క చెప్పడానికేనండి రెండు రోజులుగా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అసలు నేను చైతన్య చాలా రండి రండి. నేను చైతన్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. బై ది వే, అసలు నా గురించి నేను చెప్పనేలేదు కదా. ఐఎమ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ అండి. నేను నిన్నటి లోకల్ పేపర్ చూసారా, అందులో 3 గోల్స్ కొట్టి హ్యాట్రిక్ చేసేయడం రాశారే, అది మన గురించే. రేపు మా ఫైనల్ మ్యాచ్ అండి. మరి ఎంకరేజింగ్ కన్నా ఆల్ ది బెస్ట్ చెప్పరా ప్లీజ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇలా ఆల్ ది బెస్ట్ చెప్పడం మాత్రమే కాదండి, రేపు 3:30 మా ఫైనల్ మ్యాచ్, మీరు వస్తున్నారు. ఓకే ఓకే, బాయ్ బాయ్. Thank you.
మీ పేరు అమృత అని మా చైతన్య గారు చెప్పాడు. థ్యాంక్స్. అయినా మీరు ఆల్ ది బెస్ట్ చెప్పాక మేము గెలవకుండా ఉంటామండి. పైన మంచి అమ్మాయిలు బ్యాచ్రా, ఆంధ్ర సార్ అనుకుంటా పిట్ట పిట్టలు ఆడుతున్నారు. కత్తిలా ఉందిరా రే, ఆ పక్కన ఉన్నాడు మన ఆంధ్ర ఫుట్బాల్ క్యాప్టెన్ లా లేడు. అవునరా, మన మ్యాచ్ లో చూసాం కదా. ఈ స్పోర్ట్స్ మ్యాన్ చాలా లక్కీరా, పర్స్ లో చే పెట్టకుండానే అమ్మాయిని ఇట్టే లాగించేస్తాను. ఏంటి బాబు ఆంధ్రమంది, నా సంగతి నీకెందుకులే గాని ఫస్ట్ నీ కంగ్రెస్ చెప్పాలి బాస్. ఇవ్వు బాస్, ఫుట్బాల్ మ్యాచ్ గెలిచినందుకు కాదు, కత్తి లాంటి ఆంధ్ర ఫిగర్ ని గోల్ చేసినందుకు. కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టునా? ఇప్పుడు నేనేమన్నాను బాస్, నువ్వు అంత సీరియస్ అవుతున్నావు, మ్యాటర్ పర్సనల్ పర్సనల్ గారికి వచ్చి చెప్పు, మేము ఒక చూపు చూస్తాం. ఆగండి. అవునరా, నా పర్సనలే పర్సనలే నా సొంతం. ఏంటి ఓకే కూలియా, పర్సనల్ చెప్పేదా? రిలాక్స్, జోకింగ్ మ్యాన్. ఓకే హలో అమృత గారు. మీరందరూ బయలుదేరుతున్నట్టున్నారు. అవును, ఏ మీ టికెట్ ఇంకా రిజర్వ్ కాలేదా? ఏమోనండి, మా కోచ్ ఏది సరిగ్గా చెప్పాడు. మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారండి? మా ఇంట్లో. మీరు ఎక్కడుండేది మా చైతన్యకు తెలిసే ఉంటుందిలేండి. బయలుదేరండి. ఇప్పుడు అమ్మాయి గేట్ దాటేలోగా వెనక్కి తిరిగి చేయూపుతుంది చూడరా. యూ మీన్ దిల్వాడ దులానియా లే జాయింగ్ లాగా? రే పిచ్చోడా, ఊపిందిరా, నీకు కనిపించలేదు నాకు కనిపించింది. ఓకే ఫ్రెండ్స్ బాయ్. సాయంకాలం క్యాంటీన్ మీద కలుస్తారా? రే బాయ్. కింద పెట్టొచ్చాను. అదేంట్రా, ఎప్పుడు కప్పు పట్టుకొచ్చినా తీసుకొచ్చి నాకు చూపించేవాడివి, ఈసారి ఏంటి సింపుల్ గా కింద పెట్టొచ్చా అంటున్నా? కప్పు కన్నా విలువైంది ఏదైనా దొరికిందా? ఏంట్రోయ్ టైట్ అయిపోతున్నావేంటి? ఏంటలా చిక్కుపడిపోతున్నావు, ఏమైందిరా? ఏంట్రా అది, నీకెలా చెప్పాలా అని? అబ్బో పట్ట పగలే చుక్కలు చూస్తున్నావంటే అర్థమైంది నీకేదో అయిందని. ఏంట్రా లవ్వా అలా అనిపించింది నీకు? నువ్వు చేసే పిచ్చి చేష్టలు చూస్తుంటే ఎవరికైనా తెలుస్తుందిరా. రే నిజం చెప్పు, లవ్ లో పడ్డావు కదా చెప్పరా? అమ్మాయితో మాట్లాడావా? ఐ లవ్ యూ చెప్పావా? చెప్పాలని అనుకున్నాను రా, కానీ నాకు అమ్మాయి ఛాన్స్ ఇవ్వలేదు.
లవ్ విషయంలో అసలు నాంచకూడదురా. లవ్ అనేది కార్పొరేషన్ వాటర్ లాంటిది, వచ్చినప్పుడు వెంటనే పట్టుకోవాలి. ఇప్పుడే విని చెప్పాయి, ఓకే? ఆల్ ది బెస్ట్. అయ్యా, ఈ మాసంలో అంటే 23/6/2002 నాడు మధ్యాహ్నం 2:30 దివ్యమైన ముహూర్తం ఉంది. ఇరుపక్షాల వారు అంగీకరిస్తే లగ్న పత్రిక రాస్తాను. మాకిష్టమేనండి. మరి మీకు ఏంటి తాత ఆలోచిస్తున్నారు? ఇంత మంచి అమెరికా సంబంధం మళ్ళీ దొరకమన్నా దొరకదు. నువ్వనేయండి, ఇంత అర్థంతరంగా ముహూర్తం పెడితే డబ్బు దశకం గురించి ఆలోచిస్తారు కదా. డబ్బు సంగతి ఏముంది, నేను ఎక్కడ వచ్చి చూస్తాను కదా. మీరు ఊవనండి. ఏమండి, మా తాతయ్య గారు ఊ అన్నారండి. ఆయన ఊ అన్నారంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఊ అన్నట్టే. పంతులు గారు, మీరు లగ్న పత్రిక చదివండి. వివాహము జరిపించడం పెద్దలకే ముహూర్తము నిర్ణయించడమైనది. అయ్యా, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి. ఈ పెళ్లి కప్పించిన సేతి గారు ఈయనే. అలాగా, నమస్కారం. తప్పడం భోజనం పదం భోజనం. కూర్చున్నారు, అవతల ముహూర్తానికి టైం అయింది. తాత గారు కోపడుతున్నారు, నగలు వేసుకుందా? అలాగే, బాతికం కట్టు. అరే బామ్మ, ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చికి ఏంట్రా, అది వాడి లైఫ్ రా, లేకపోతే నాకెందుకు? ఈ విషయం అందుకు చెప్తే మనకెందుకురా? మనకెందుకంటావు ఏంట్రా, వాడు మన క్లోజ్ ఫ్రెండ్. అనవసరం గొడవ చెప్పురా. అంకుల్ వస్తున్నాడు, నోరు మూసుకుని. ఏమిట్రా గుసగుసలు? ఏం లేదు అంకుల్. ఏమి లేదంటావు ఏమిట్రా? అంకుల్ వస్తున్నాడు, వినపడుతుంది అంటున్నాడుగా. అది పెళ్లి కూతురు గురించి. చెప్పనివ్వరా వాణ్ణి. పెళ్లి కూతురు గురించి? పెళ్లి కూతురు గురించి వీడు బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. ఏమిట్రా బ్యాడ్? అది అంకుల్, అది పెళ్లి కూతురుని వీడు గోవాలో చూశాడంట. చూస్తే ఎవరితోనో. చిచి, ఆదిశేషయ్య గారిది చాలా పరువు గల కుటుంబం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. లేదంకుల్, ఈ అమ్మాయిని బాయ్ ఫ్రెండ్ తో, బాయ్ ఫ్రెండ్ తో గోవాలో కలిసి తిరగడం చూశాను. అతను ఫుట్బాల్ క్యాప్టెన్, వీళ్ళిద్దరికి ఏదో లింక్ ఉంది అంకుల్. లింక్ ఉందని ఆ క్యాప్టెన్ చెప్పాడు అంకుల్. అవునరా, నా పర్సనలే, పర్సనలే నా సొంతం. ఏమిటి రామచంద్రయ్య గారు ఇక్కడున్నారేమిటి? అవతల పెళ్లి కూతురుని పీటల మీద కూర్చోబెట్టబోతున్నారు, రండి. ముందు విషయం తేలాలి ఆశేషయ్య గారు. ఏమిటండి? మీ మనవరాలి క్యారెక్టర్ మీద మాకు డౌట్ గా ఉంది. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? మీ మనవరాలు బాయ్ ఫ్రెండ్ తో గోవాలో తిరగడం చూశాన్ని మా వాడు చూస్తున్నారు. మా అమ్మాయి గోవా వెళ్ళటం ఏమిటండి? మీ వాళ్ళు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? లేదు సార్, నా కల్లారా చూసి. నువ్వు చూసింది ఏంటయ్యా? నువ్వు చూసి నేను అడుగుతున్నా. మీరున్న తాతయ్య అసలాంటి డబ్బు నోళ్ళంటే నేను అక్కడ పంట. మన దగ్గర నుంచి ఇంకా డబ్బు గుంజేయడం కోసం దానికి అక్రమ సంబంధాలు అంటే కట్టారు. పక్కకెళ్ళి మాట్లాడుతున్నారు. ఇంకా పక్కకెళ్ళి రాష్ట్రాలు ఏంటండి? ఆ నిజాలు ఏమిటో మీ మరణాలు నోరుతో చెప్పిస్తాను. పదండి, పద. బాగమ్మా, అడగండి. అగ్నిసాక్షిగా పెళ్లి జరగాల్సిన నీకు ఒక అగ్ని పరీక్ష ఎదురైంది. నీ సమాధానం మీద ఈ పెళ్లి ఆధారపడిందమ్మా. ఏమైంది తాతయ్య? 14వ తారీఖున నువ్వు షిర్దీయే కదమ్మా వెళ్ళింది. అవును. మరి నువ్వు గోవా వెళ్ళావని, అక్కడ ఒక ఫుట్బాల్ క్యాప్టెన్ తో కలిసి తిరిగావని వీళ్ళు చెప్తున్నారు. పైగా అతను నీ ప్రియుడని అతనే వెళ్ళకి చెప్పాట. మీ మనవరాలు కళ్ళప్పగించేలా చూస్తుందంటే మీ కనుగప్పి ఏదో చేసిందనే అర్థం. అమృత చెప్పు, నువ్వు గోవా వెళ్ళలేదుగా, నిజం చెప్పడానికి భయం ఎందుకు? చెప్పమ్మా. చెప్పమ్మా. నేను గోవా వెళ్ళాను. ఇప్పుడేమంటారు? ఈ మనవరాలు గోవా వెళ్ళిన సంగతి మీకే తెలియదు, అక్కడ ఇంకేం బాగోతున్నాడుకుందో మీకెలా తెలుస్తుంది? తాతయ్య,
ఆ అబ్బాయికి నాకు ఏ సంబంధం లేదు. తాలే ఊరుకోవమ్మా, నువ్వు రారా ఇంకా చూస్తావే, నీ టైం బాగుంది. పంతులు మంత్రాలకు నువ్వు మామ అనక ముందే ఈ పెళ్లి పెటాకులయింది. ఈ కర్మ మనకు తప్పింది. పద పదమే మండపంలో అక్షింతలు వేయించుకుంటావు అనుకున్నాను. వాళ్ళందరి చేత తాతయ్య గారి నెత్తి మీద వేయించావు అక్షింతలు. నీ పెళ్లి కోసం ఎన్ని సంతకాలు పెట్టాను తెలుసా నేను? ఎన్ని తీర్చేలోపు మీ ముత్తాత వయసు వచ్చేస్తున్నారు. యదవ సంతం, యదవ సంతం. చేసే తప్పెల్లా నీతో చెప్పకుండా గోవా వెళ్ళడమే. తాతయ్య గారు అమృతం ఇంటికి వెళ్ళాం. ఏంటి ఆకలి? ఆకల పెళ్లిలో వాళ్ళు పెట్టిన గడ్డి తిని కడుపు నిండి కక్కొచ్చేటట్టుంటే ఇంట్లో ఎవరికైనా ఆకలి ఎలా వేస్తుందిరా యదవా? ఏంటండి ఆ మాటలు? తాతయ్య గారు వింటే బాధపడతారు. నువ్వు మూసుకుంటావా? నీ చెల్లెలు తాత తాటు మనవరాలనుకున్నాను. చాటుమాటు వ్యవహారాలు బాగానే నడిపింది. అయినా గోవా నుంచి రాగానే నిజం చెప్పాలా? లేదు, వచ్చేసరికి సంబంధం రెడీగా ఉంది, ఊపుకుంటూ పెళ్లికి సిద్ధమైపోయింది. అబ్బో, ఆ ముసలైన కాబట్టి తట్టుకున్నాడు గాని అదే నేనైతే గుండాగి చచ్చేవాణ్ణి. మా నాయన మా గాజులు తీయడానికి, పొట్టు చెరపడానికి ఇంకా 8 రోజులు టైం ఉంది. అప్పుడు రా. నువ్వు చేసిన పాప ఏమిటో మా నాయన మా మొహంలో కనపడుతుంది. అది కాదండి, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ దెబ్బ ఆ రోజు మన ఇద్దరు ఆటోలో షేర్ చేసుకున్నావు అన్నప్పుడే కొట్టుంటే మా ఇంట్లో ఎంత ఘోరం జరిగిండేది కాదు. అది కాదండి, నేను చెప్పే మాట ఒక్కసారి వెళ్ళు వెళ్ళు. నీ గాలి సోకినా, నీ చూపు నా మీద పడినా నిన్నేం చేస్తానో నేనేం అవుతాను నాకే తెలీదు. వెళ్ళిపో, వెళ్ళు
Get out! Hey, ఏం కడుస్తావ్? ఇంతక నింటం చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళరా. నీ వల్లే దాని పెళ్ళాలి పోయింది సార్. నీ వల్లే రా, మా తాత చచ్చిపోయాడు. సార్, అది కాదు. ఆ బాధల్లో మేము మధ్యలో చుట్టేంట్రా. సార్, పోరా. హేయ్, ఇంకొకసారి దరిదాపుల్లో కనిపించావా? నువ్వు ప్రాణంతో ఉన్నావు, జాగ్రత్త. హేయ్, ఏంటో చూస్తావు, మమ్మల్ని తీసుకెళ్ళు. నువ్వు పదమ్మా. ఏంటి చేతులు కట్టుకోవడం వచ్చిరా నీకు? నీ సీనియర్స్వి అయితే నువ్వు జూనియర్వి. చేసినట్టుగా జర నీ డీటెయిల్స్ గిట్లా చెప్పు. పేరు మల్లేష్, పాదవస్తులు ఉంటా గట్లనా? అదిగో మన పీటీ సార్ వస్తుంది, చూసినావా? చూసిన. గట్లా దండం పెడతావు? గిట్లా దండం పెడతావు? గట్లా కాదు, గిట్లా పెట్టాలా? గట్లనే కాదు, గిట్లా గట్లనే. వణకం సార్. వణకం వణకం. ఆదాబర్సే సార్. ఆదాబర్సే ఆదాబర్సే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. నమస్తే. ఇన్ ద స్టడీ బ్రూక్ మోడల్ దేర్ ఆర్ టూ ప్రాసెసెస్, వన్ అగ్రికల్చర్, టూ ఇండస్ట్రీ. ఆన్ ద ఇన్పుట్ సైడ్ వీ హ్యావ్ త్రీ థింగ్స్, వన్ లేబర్, టూ కార్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ క్రాప్. ఏంటి మాధవ్, ఇప్పటి వరకు నేను చెప్పిన లెసన్ విన్నావా? వెళ్ళలేదు కదూ, కప్పు గెలిచావు కదయ్యా, ఇకనైనా లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎస్ సార్. రానాయన మాక అన్నం తిందో కానీ వద్దమ్మా, నాకు ఆకలిక లేదు, మీరు చేయండి. అక్క పువ్వులు. ఒరే, సంవత్సరం వరకు ఈ ఇంట్లో పూజలు చేయకూడదురా. నేను తెచ్చింది దేవుడికి కాదక్క, పెద్దయ్య గారికి. బామ్మగారు, అమృత్కి పీజీ సోషియాలజీలో సీట్ వచ్చింది, కానీ అది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కాలేజ్ రీఓపెన్ అయ్యి క్లాసులు పోతున్నాయి, మీరైనా ఒకసారి చెప్పి చూడండి. లేదులేమ్మా, వాళ్ళ తాతగారికి కూడా తనని పై చదువులు చదివించాలని కోరిక ఉండేది. ఆయన కోసమైనా అమృత తప్పక వస్తుందిలేమ్మా. ఇప్పుడు మీకు కొన్ని బేసిక్స్ చెప్తాను. బే 7 కూడా చెప్పండి సార్. అరే నీకు బే 8 బే 9 కూడా చెప్పండి సార్. ఓ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆదమ్మా. అదేవిట్రా అమ్మ అనుకుంటా ఆదమ్మను. అంటే కోచ్ తండ్రి లాంటి వాడని మీరే చెప్పారు కదా సార్. అంటే ఆదమ్మ తల్లి అవుతుందా? గోపరే రౌండ్, గోపరే రౌండ్, గోపరే రౌండ్. నా చుట్టూ కాదు, గ్రౌండ్ చుట్టూ. నాతో పెట్టుకోవద్దు, నాకు ఫుట్బాల్ కి మనిషికి తేడా తెలీదు. మిస్టర్ మాధవ్, కమ్ హియర్. వాట్ మాధవ్, వాట్ హ్యాపెండ్? ఏంటి కొంచెం మూడీగా ఉండవు? మరీ అంత చదువు మీదనే కదయ్యా ధ్యాస, కాస్త ఆట మీద కూడా పెట్టు. పైగా నేషనల్ సెలక్షన్స్ కు ప్రిపేర్ అవుతున్న వాడివి. సార్ అది ఏంటి హెడేక్ అవుతుందా? దెన్ గో అండ్ టేక్ రెస్ట్. గో గో. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ మై బాయ్, గో ప్లీజ్. నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయింది? మన ఇద్దరు పెళ్ళిస్తామని చెప్పావు, రాపావుని రాపావుని, నాతో వచ్చి వచ్చే పావుని. అవును ఏంటండి, జరిగిపోయిన విషయాలు గుర్తు తెచ్చుకుని బాధపడటం కంటే త్వరగా మర్చిపోవటం మంచిది. ఎలారా, చూస్తుంటే నాకు కూడా పిచ్చెక్కిపోయేలాగుంది. అలా అంటే ఎలారా, నువ్వు హుషారుగా ఉంటేనేగా మేము హుషారుగా ఉండేది. కనీసం మా గురించి అయినా నువ్వు చూడు. ఆ
నీ చూపు నా మీద పడినా నిన్నేం చేస్తారో నేనే అవుతాను నాకు తెలియదు. వేరే కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నావా? నేనేమో స్పోర్ట్స్ కోటా కింద కమిటీ వాళ్ళని కాళ్ళు గడ్డాలు పట్టుకుని కన్విన్స్ చేసి సీట్ ఇప్పిస్తే నువ్వు ఇట్లా ఆట మధ్యలో రెడ్ కార్డు చూపి చెల్లిపోతానంటేనా? నా పరువేం కావాలి? నేను తలకా ఎక్కడ పెట్టుకోవాలి? ఇంకో మాతో ఇంకా 2 నెలల్లో నేషనల్ టీమ్ సెలక్షన్స్ ఉన్నాయి. అవి అయిపోయాక నువ్వు రెడ్ కార్డు తీసుకుంటావు, ఎల్లో కార్డు తీసుకుంటావు, నీ ఇష్టం. ఇంతకన్నా ఏ ఎదవ కూడా నిన్ను కన్విన్స్ చేయలేడు. ఇది కరెక్ట్. ఎక్స్క్యూజ్ మీ సార్. నో ఎక్స్క్యూజ్. మా వాడు కాలేజీకి వస్తాడు. మీరు వెళ్ళండి సార్, వాడు రేపు కాలేజీకి వస్తాడు. ఆ బాధ్యత నాది. అమ్మయ్యా, నా టెన్షన్ తీరిపోయింది. చీను చెప్తే మాతో తప్పకుండా వస్తాడు. రే మాధవ్, ఏమైందిరా? కాలేజీలో ఎవరైనా ఏదైనా అన్నారా? నాతో చెప్పు, నరికేస్తాను. చెప్పరా? నువ్వు ఇందాకలా మాట ఇవ్వకుండా ఉండాల్సిందిరా. అది కాదురా, మీ కాలేజీలో పర్ఫెక్ట్ ఫుట్బాల్ టీం ఉండి కూడా నువ్వు మానేస్తానంటే ఎలా? ఏ ప్లేయర్కైనా మంచి టీం ఉండడం చాలా అవసరం. మంచి టీం ఉన్నప్పుడే కదా మంచి ప్రాక్టీస్ ఉంటుంది. మంచి ప్రాక్టీస్ ఉంటేనే కదా నేషనల్ సెలక్షన్స్ వెళ్ళడానికి ఈజీ అవుతుంది. నా మాట వినరా? యు హ్యావ్ టు గో టు దిస్ కాలేజ్. ఏంట్రా, ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడకపోతే చస్తానా? చెప్తే అర్థం చేసుకోవేంట్రా? ఈరోజు ఫస్ట్ టైం నేను కుంటి వాడిన సంగతి గుర్తుకొచ్చింది. సారీరా, నువ్వైనా నన్ను అర్థం చేసుకోరా. రే, నా ప్రాబ్లం ఏంటో? పాపరా, నేను ఫుట్బాల్ ఆడలేకపోయినా నువ్వు నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యి గోల్ మీద గోల్ చేస్తూ ఉంటే నేను గ్యాలరీలో కూర్చొని విజిల్ చేయాలని ఎన్నో కలలు కన్నాను. నా కళ గురించి నువ్వేమైనా ఆలోచించావా? చూడు, అన్ని నువ్వు అనుకున్నట్లే జరుగుతాయిరా. నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఓకేనా? సరేనా? టచ్ ద స్పిరిట్. హలో. హాయ్. మీరు ఇదే కాలేజా? కాదండి. నమస్తే సార్. మిస్టర్ పిఠాపురం, రేపు ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి. ఎవరి కోసం అండి వెతుకుతున్నారు? మా ఫ్రెండ్ది, ఇదే కాలేజ్ అండి. ఓ, అలాగా. నేను వస్తానండి. మా వాడు వచ్చినట్టు లేదు? పదండి, నేను డ్రాప్ చేస్తాను. అమ్ము, మీ స్కూటీ మీద. మీరు ఇంకా అది మర్చిపోలేదా? ఊరికే అన్నాను లేండి. వస్తానండి. బాయ్ బాయ్. నాతో
ఈ విచిత్ర వేషధారణ పోటీల్లో పార్టిసిపేట్ చేసి అద్భుతంగా పెర్ఫామ్ చేసిన అందరినీ నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ మై బాయస్, వెల్కమ్ టు ది డయా. వెయిట్ వెయిట్ వెయిట్, ఆగండి ఆగండి. ఇతను పిచ్చివాడు కాదు, ఇతను కూడా ఈ కాలేజీ స్టూడెంటే. అంతేకాదు, హీఈస్ వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమంది పాల్గొన్నా గెలిచేది ఒకరే కాబట్టి ఆ విజేత ఎవరో నిర్ణయించవలసిందిగా జడ్జెస్ కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఎస్, ఐ నో ఆల్ ఆఫ్ యూ ఆర్ వెరీ క్యూరియస్ టు నో ది రిజల్ట్స్ అండ్ ది విన్నర్ ఈజ్ నన్ అదర్ దాన్ మిస్టర్ వేణు మాధవ్. సహజత్వానికి అతి దగ్గరగా నిజంగా పిచ్చివాడేమో అనిపించేలా మనందరినీ మెస్పరైజ్ చేసినటువంటి ఈనాటి విజేత మిస్టర్ వేణుమాధవ్ అని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ వేణుమాధవ్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇట్స్ ఎ ఫార్మాలిటీ. ఈ అబ్బాయి మన కాలేజ్ స్టూడెంటా? నిర్వచనానికి అందంతి ప్రేమ. నేను వేసి నీ ప్రేమ పిచ్చివాడి వేషం అబద్ధం కాదు, నిజం. ఈ నిజాన్ని ఒకతను అనుభవిస్తున్నాడు. మీరు కొట్టి నీ చెప్పట్లు అతని కన్నీళ్లు తొడగలిగితే అప్పుడు ప్రేమకు అర్థం ఉందనుకుంటాను. నేను ఈ కాంపిటీషన్ గెలవడానికి ఒక సోదరి చేయి పట్టుకున్నాను. మై సిన్సియర్ అపాలజీస్ టు హర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇంట్లో వాళ్ళ అమ్మ నన్ను చూపించక చేస్తాడంటమ్మా. నువ్వు వెళ్ళే. ఎక్స్క్యూజ్ మీ. నేనేమి సెక్యూరిటీ వాడిని పిలవండి, కొంచెం తిరగండి. మీరు పార్టిసిపెంట్ అని తెలియక ఏదేదో తిట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. బై ది వే, మీరు చాలా బాగా నటించారండి. నటించడమే కాదు, చాలా గొప్పగా మాట్లాడారు కూడా. థ్యాంక్ యూ. ఎవరో ఒక అతను ప్రేమలోని బాధను అనుభవిస్తున్నాడని మీరు స్టేజ్ మీద చెప్పారు కదా. అతని ప్రేమ నిజమైతే తప్పకుండా గెలుస్తాడని నా మాటగా అతనికి చెప్పండి. చెప్తారు కదా. ఎనీవే, కంగ్రాట్స్ ఫర్ విన్నింగ్ ది షో. కంగ్రాట్స్ అండి. కదిలే వెన్నెల శిల్పమా, కదలే కలగను రూపమా, అనుమతి నడక ఎడతడిలో అలకడి రేపే అపురూపమైన భావమా. ఏంటి మాధవ్, ఇంకా మేకప్ తీయలేదా? కొంతమందికి దగ్గర అవ్వాలంటే జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మాధవ్, నేనయ్యా కూర్చుని. ఏంటి గదే మూడులో ఉన్నావా? ఎనివే, మన కాలేజీ పేరు నిలబెట్టావయ్యా, కంగ్రాచులేషన్స్. ఇదే ఎడ చేస్తూ కొన్ని గుర్తులు జరిగిపోకూడదని సార్. పదహారు, 17, 18, 19, 20, 21, 22, 23, 24. డాడీ స్టాంప్ ప్యాడ్ తీసుకెళ్తాను. Thank you.
మూడు రోజుల నుంచి వర్షం వస్తుంది కానీ అమ్మాయి మాత్రం రాలేదురా. చేతురా, వర్షం వస్తుంది కదా, అందుకే వచ్చిండకపోవచ్చు. నాకైతే నమ్మకం లేదురా. కాలేజీ లేదు. అవన్నీ తర్వాత. అరే, ఒక రూపాయ, రెండు రూపాయల అక్షరాల 346,932 రూపాయలు వడ్డీతో సహా నీ పెళ్లి కోసం ఏం చేసప్పు? ఎవరు తీరుస్తారు? ఎవరు తీరుస్తారంట? మీ తాత అప్పులు చేయించింది మీరే కదండి. అప్పులు చేసి నేనే కాబట్టి ఉపాయం కూడా నేనే చెప్పాలా? సరే చూడమ్మా, నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. పెళ్లి కొడుకు 47 ఏళ్ళు, ఆల్రెడీ పెళ్ళైంది. పిల్లలు మీరు పెట్టే బాధలు భరించడానికి ఎవరితో నిలిపింది? ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వింటున్నారా బామ్గారు? వింటున్నారు. కాబట్టి నువ్వు అన్నావు అనుకో, 7 అడుగులు నడిచేలోపు వాడు అప్పు తీసేస్తాడు. మనకు అప్పించడానికి బయట వరండాలని ఉన్నాడు. వాడు నీ పెళ్లికి వచ్చి అక్షింతలు వేస్తానన్నాడు. ఇలా చూస్తేలా మన గవర్నమెంట్ మొత్తం లీక్ అయిపోయింది. పెళ్ళవడం కష్టం. ఏంటండి మరి నువ్వు 47 ఏళ్ళు వాడండి చూసుకుంటావా? అందరికి 4.5 దొరుకుతాడా? అయినా రెండో పెళ్ళోడు అనగానే అందరం బిక్క తెచ్చిపోయారేంటి? ఇదే అమెరికాలో అయితే 5 పెళ్ళిలు చేసుకుంటారు, దుబాయ్ అయితే 10 చేసుకుంటారు తెలుసా? నువ్వు అమెరికాలో పుట్టాల్సిన వాడివి బాబు. చాలా థ్యాంక్స్. తమరికి బొట్టుపోయాక బ్రెయిన్ చాలా షార్ప్ అయింది. ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు? అంతే చూడు, ఇప్పటికే మీ నాయనమ్మ కొట్టుపోయింది, రేపు ఈ సంబంధం కూడా పోతుంది. వాడు నాకు 2 రోజులు టైం ఇచ్చాడు, నేను మీకు 1 రోజు టైం ఇస్తున్నాను. ఇదిగో రేపు వచ్చిన లోపు నువ్వు తెలుసుకుని చెప్పకపోతే ఆడితోనే నీ పెళ్లి ఖాయం. $3.5 లక్షలు కావాలారా ఈ 4 కటారా బైక్లకు? అవును సలీం భాయ్, నువ్వు తెలిసిన వాడిని దగ్గరకు వచ్చావు, నువ్వు ఎలాగైనా మాకు హెల్ప్ చేసి పెట్టాలి ప్లీజ్ భాయ్. పాగలగాన లెక్క కనపడుతున్నా మీకు? ఈ 4 బైక్లకు 40,000 ఇస్తా అంతే. ఇవి కాదు భాయ్, ఇదిగో ఈ చైన్ కూడా ఉంచుకో, కావాల్సి ఈ రింగ్స్ కూడా తీసుకుని ఎలాగో అడ్జస్ట్ చేసుకో భాయ్. ఏంద్రా భాయ్, ఇది గిరిగాటనుకుంటున్నారా మీరు? మాటను సలీం భాయ్, నీ కాలు పట్టేది ఆగరా. అలా కాదు సలీం భాయ్, ఇప్పుడు డబ్బు అడ్జస్ట్ చేస్తే ఏదో విధంగా వారంలోగా తిరిగి మీకు ఇచ్చేది. అవును సలీం భాయ్. అరే జారే భాయ్, దిమా ఖరాబ్ నాకొకరు మీరు టైం పూరా నమాజ్ టైం అవుతుంది, బ్యానం కుదిరేది కాదు. ఇలా తీసుకొని ఎక్కడేమైనా కాపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ అనుకుంటున్నారు? ఎప్పుడు వరకు తప్పు డబ్బులు వాడుకొని తిరిగి పెట్టడానికి భోజనం పెట్టబెట్టి టీవీ ముందు కూర్చున్నావు? అబ్బా అత్తా, ఒకటి కొండే సీరియల్ వస్తుందండి. ఇదా అబ్బో బోరింగ్ సీరియల్, నీళ్లు లేని బావిలో బకెట్ వేస్తుండడు చూడ 11 వారాల నుంచి వీడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఏది ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందా? ఇది మోటార్ సైకిల్ దిగాడు. రోజు ఎక్కడ పెడతావు తెలీదా బాబు? చూస్తున్నాడు చూడు, అది తీశాడు తీశాడు. జీరో తీశాడు. బుల్ ఎక్కడతాడు డిస్ట్రిక్ట్ చేయకండి అన్నయ్యా, మహిళలు మెచ్చిన సీరియల్ ఇది. సరే ఏం చేస్తాం, ఆడుంటే నా కాలక్షేపం అయ్యేది. ఆడో క్యాంపు పోయాడు, 2 రౌండ్ పిలుతా. బాబు ఇట్రా, మూడు 4 రూపాయలు సార్. అది కాదు కానీ నువ్వు ఇట్రా. ఏం సార్? నువ్వు వెళ్ళేది ఆ ఇంటికేనా? అవును అమృతక్క ఇంటికి. సరే కానీ ఈ ప్యాకెట్ కొంచెం అమృతక్కకి ఇచ్చావా? పార్సలా? పార్సలే. అంతకేమైనా పెట్టాలా? అవసరం లేదు వెళ్ళు. ఇదంతా ఎవరిచ్చారా నీకు? బయట ఒక అన్న ఈ పార్సల్ నీకు ఇమ్మన్నాడక్క.
వెళ్తాడే. సరే వెళ్ళొస్తానక. అమృత గారు, పారేసుకునేంత డబ్బు నా దగ్గర లేకపోయినా ఎంతో కష్టపడి డబ్బు సేకరించాను. నేనెవరో మీకు తెలియకపోయినా కాదనుకోండి, ఈ డబ్బు తీసుకుని ముందు మీ అప్పు తీర్చేయండి. ఇప్పటికీ ఎంతో దుఃఖంలో ఉన్న మీ నాయనమ్మ కన్నీళ్లు మీరే తొడవాలి. ప్లీజ్ కాదనకండి. సాయిబాబా ఆశీస్సులతో మీ శ్రేయోభిలాషి. శ్రేయోభిలాషి. అమృత, ఎంత డబ్బు ఎక్కడది? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. నేను ఒంటరిదానన్న ఫీలింగ్ ఇప్పుడు నాకు లేదే. అదేంటి, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు. నిన్న నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అవునా? ఏమైంది? ఒక దేవుడు కాదు కాదు, అంతకంటే మంచి మనిషి నా ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ఓ గ్రేట్! అయితే ఆ దేవుణ్ణి నాకు కూడా పరిచయం చేయొచ్చుగా. ఆయన్ని ముందు నేను పరిచయం చేసుకోవాలిగా. అదేంటి, అతను ఎవరో నీకు తెలీదా? ఏ, నీకు ఇంకో విషయం తెలుసా? ఆ రోజు బ్యాంక్ దగ్గర డబ్బు పోగొట్టుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో తిరిగి ఇచ్చింది, ఇప్పుడు నాకు హెల్ప్ చేసింది. ఇద్దరు ఒక్కరేనే? అది నీకేనా తెలుసు? రెండు ఉత్తరాల్లో ఉన్న హ్యాండ్ రైటింగ్ చూసి గుర్తుపెట్టాను. ఇంత హెల్ప్ చేస్తూ ఎందుకు నాకు ఎదురుపడడం లేదో అర్థం కావడం లేదు. ఒకవేళ ఎదురుపడితే? నిజంగా ఎదురుపడితే బాగుండి. మా కుటుంబాన్ని నిలబెట్టిన మనిషికి మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అసలు ఆ రోజు కలెక్షన్స్ ఇంటికి తెచ్చారా? తీసుకొచ్చాను. ఎక్కడ పెట్టారు? ఇప్పుడు పెట్టినట్టు అలమారులో పెట్టాను. ఈ విషయంలో మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదండి. అనుమానం లేదంటారు, డబ్బు పోయిందంటారు, ఎలాగండి నమ్మటం? ఇంకా అర్థం కాలేదా ఇన్స్పెక్టర్ గారు? ఈయన నొక్కేసి ఊరెళ్ళినట్టు బిల్డప్ ఇస్తున్నారు. ఈ మధ్య సహకార బ్యాంకుల పరువు ఇలాంటి వాళ్ల వల్లే బాధారణ పడింది. వేణుగోపాలరావు, మన బోర్డు డైరెక్టర్ గారు చెప్పింది నిజమైతే ఒప్పేసుకో. మన ఎంప్లాయీస్ పరువు కాపాడవయ్యా. మేనేజర్ గారు. ఇతనెవరు? మా అబ్బాయి అండి. ఏం చేస్తుంటాడు? చదువుకుంటున్నాడు. ఏమయ్యా, మీ నాన్న ఏదో అంటే నీకు పుడుచుకొచ్చింది? చూడు, ఈ ఇంట్లో ఉండేది ముగ్గురు, తీస్తే మీ నాన్న తీయాలి, కాకపోతే మెమ్మగారు తీయాలి, లేకపోతే నేను తీయాలి. సార్, చిన్న మిస్టేక్ జరిగిపోయిందండి. మా వాడు క్యాంప్ కి వెళ్తే ఈ క్యాష్ నాకు ఇచ్చేస్తాడు. సరే, ఈ సంగతి తెలిసి ఇప్పుడే తీసుకొచ్చాను. ఈ క్యాష్ ఇచ్చేసాయి, లెక్క పెట్టుకుంటాడు. టెన్షన్ తగ్గిపోతుంది. ఇచ్చాయి, నేను నీకు ఇచ్చాను. నువ్వు ఎవడా? వైకుంఠం నుంచి శ్రీమహాలక్ష్మి దిగి వచ్చి అంకుల్ ఈ క్యాష్ మీ దగ్గర ఉంటాడో నాకు ఇచ్చింది. అది కాదురా, క్యాంప్కి వెళ్ళి ఎప్పుడు ఇచ్చేళ్ళావు? ముందులో మర్చిపోయటం ఏంటి సార్? ఇది మీరైనా కొంచెం ఆలోచించారు కదా. మా వాడు ఎంత సిన్సియరు, మీ బ్యాంక్ డిపాజిట్లు ఎంత పెంచాడు, మా వాడు పడ్డ కష్టానికి మీరు ఇచ్చే కితా విధా లెక్కెట్టుకోండి. అయ్యా బ్యాంక్ డైరెక్టర్ గారు, సహకార బ్యాంకులు మూతపడుతుంది ఉద్యోగస్తుల వల్ల కాదు, మీలాంటి బ్యాంక్ డైరెక్టర్లు చైర్మన్ల వల్ల. తమరి నాలుగు మీద మచ్చున్నట్టుంది, మాట్లాడేప్పుడు కొంచెం జాగ్రత్త. సారీ మిస్టర్ వేణుగోపాలరావు, అందరం తొందరపడ్డాం. రియల్లీ సారీ. మేము నిజంగా నీకు ఇచ్చానా? అమ్మాయి సచివతి, వీడికి వెంటనే సరెంట్ పోయి మర్చిపోయింది, అంత గుర్తుకొస్తుంది. అంకుల్! ఏంట్రా? ఏం లేదంకుల్,
ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, హ్యాపీగా ఉండు. అసలు ఏం జరిగిందంటే, దొంగవి నువ్వేనని నాకు తెలుసు. అడిగినా మీ నాన్న డబ్బు ఇవ్వడని నాకు తెలుసు, కానీ ఆ డబ్బు తీసే ముందు ఎంకుడిని గుర్తుకు రాలేదా? మీ ఇంటికి మా ఇంటికి మధ్య ఉన్న ఫెన్సింగ్ అడ్డుగోడగా నిలిచిందా? ఎవరిదో డబ్బు నీకు 2 లక్షలు దొరికితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పావని సీను చెప్పాడు. అలాంటిది మీ ఇంట్లోనే దొంగతనం చేశావంటే ఏదో చెప్పలేని రీజన్ ఉండుంటుంది. అది ఖచ్చితంగా అమ్మాయి కోసం అయి ఉంటుంది, అవునా? ప్రేమ కోసం తల్లిదండ్రులు నిలదీసిన వాళ్ళని చూశాను, ప్రేమ కోసం లేచిపోయిన వాళ్ళని చూశాను, ప్రేమించిన అమ్మాయి కోసం దొంగతనం చేసిన వాడిని నిన్నే చూశానంటాను అనుకుంటున్నావా? నీ వయసులో ఉండగా మీ ఆంటీ కోసం నేను దొంగతనం చేశాను, మరి మా పెళ్ళి అయిందిగా, నీలో కూడా సక్సెస్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ మాటలు మీ ఎదుట పడి చెప్పే అదృష్టం నాకు లేదు. నేను ఎవరో తెలుసుకోవాలని, నన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని మీరు అనుకుంటున్నారని నాకు బాగా తెలుసు. బాబా దయవల్ల ఆ రోజు తప్పక రావాలని కోరుకుంటున్నాను. ఒక్క మాట చెప్పాలని ఉంది అమృత గారు, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి, సరేనా? అమృత, ఏంటంతా మనకి డబ్బు సాయం చేసే అతను నా పుట్టినరోజుని ఇవన్నీ పంపించారు. ఇవాళ నీ పుట్టినరోజా? అయ్యో, నీకు నాకు గుర్తులేనది, అతనికి గుర్తుందంటే నువ్వంటే ఎంత అభిమానమో తెలుస్తుందమ్మా. రా, స్నానం చేసి గుడికి వెళ్దువు గాని. అలాగే. కోసం నేను నా ఫ్రెండ్స్ నిన్న రాత్రి అంతా కష్టపడి ఓ చిరుకానుకు పంపించాం, అందుకోండి. కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం. ప్రాణమే నీకు కాలు కంటున్నా మన్నించి అందుకోవనే సమా. వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం.
నిన్నని మేము పిరిలా బతికిస్తున్నది నన్ను, నీ తల పే దీపంలా నడిపిస్తున్నది నన్ను. ఎంత చింత చేరినా సొంతమవని బంధమా, ఎంత గాథ పించినా అందనన్న పంతమా, ఎంత ఆశ ఉన్నా నిన్ను పిలిచేదెలాగమ్మా. ఇప్పుడే పోవాలా కరెంట్? సరే గాని తొందరగా గుడికెళ్ళాలిగా. అమృత రామా అదిగో. హాయ్ అమృత. హాయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అవును, బయట చాలా బొకేస్ ఉన్నాయి. నాకంటే ముందు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు. వచ్చారు వచ్చారు. ఈ బర్త్డే సందర్భంగా నీకు మంచి విషయం చెప్తాను. ఏంటి? నా పెళ్ళి. పెళ్ళ? ఇప్పుడు? ఇంకో 4 రోజుల్లో. అబ్బా ఎంత మంచి న్యూస్ చెప్పావే. మన ఫ్రెండ్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న పెళ్ళే ఇది. ఆల్ ది బెస్ట్. ఈ మాట ఇక్కడ కాదు, అక్కడికి వచ్చి అందరికంటే ముందు చెప్పాలి. ఓకే ఓకే. హాయ్. హాయ్. ఏంటి నీ జీన్స్ ప్యాంట్ ఎగిరిపోయింది, మీ ఆయనకి ఇచ్చేసావా? ఓవే. ఇక్కడ మీ ఆయన? అదిగో పైన ఉన్నారు. సరే పద, అక్కడ అందరూ అంత్యక్షలు ఆడుతున్నారు. మిత్రమా, ఇన్నాళ్ళు మనం ఆడాం పాడాం తాగాం, యువర్ కరెక్ట్ తాగాం, ఈ రోజు నుంచి వీటన్నిటికి నువ్వు దూరం అవుతున్నావు. ఈ సంతోషాలు సరదాలు ఇక నీకు ఉండవు. వి ఆర్ వెరీ సారీ. ఇది సంతాప సభ కాదురా. ఏయ్ ఆబ్రా. ఓకే ఇట్స్ ఆల్ రైట్. ఇది రిసెప్షన్ రా. ఒరే రే, నీకు నమస్కారం. అక్కడ మా ఆవిడ వెయిట్ చేస్తుంది, నన్ను వదిలేయండి. రానంటూనే తిన్నదో తిన్నదో రావులని గుడికొచ్చే తిన్నదో తిన్నది, రాను రానంటూనే తిన్నదో తిన్నదో రావులని గుడికొచ్చే తిన్నదో తిన్నది. మీ గురించే పందాలు వేసుకుంటున్నాను సార్. అబ్బో, అయితే నేను పందాలకు ఇన్స్పిరేషన్ కూడా అవుతున్నాను అన్నమాట. ఏంట్రా పందం సార్? మీరు ఫుల్ బాటిల్ ఎత్తిన దించకుండా ఒకే కుక్కలో తాగుతారని నేను బొంగు తాగుతాడులే అని ఆడు పందెం వేసుకున్నాను సార్. నువ్వు ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. యెస్ వెరీ ఇంపార్టెంట్. రెడీ సార్? కమ్ ఆన్ సార్, ముక్కు మూసుకొని తాగేయండి సార్. కళ్ళు మూసుకొని తాగేస్తా నా సంగతి తెలియదు. అయ్యయ్యో, చలిగాలి చంపేస్తుంది. అయ్యో, మీకు నిజమైనట్లేదా సార్? స్టామినారా స్టామినా? కింద ఆవుతం బట్టలు పెట్టాను. ఏమైంది? ఆవుతం బట్ట ఎవడో విస్కీ బట్టలు అనుకుని తీసుకెళ్ళిపోయాడు. నాకు సినిమా పాటలు రావు. పర్వాలేదు, ఏదో ఒకటి పాడు. ఓకే. దేవి కన్నులతో తిరుపాటు దాటి చేరదాని స్నేహం. కన్నులతో వీచి చూస్తున్న తిరపాటు దాటి చేరదాని స్నేహం. కోటి ఆశలతో కోరుకుంటున్న కరుణించి ఆదరించదాని స్నేహం. Oh.
దారి అయినా చేయి అందించి నింత దూరాన్ని కరిగించుమా. వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని. ప్రతి నిమిషం నీ ఎదుటే నిజమై తిరుగుతులేనా, నీ హృదయం ఆ నిజమే నమ్మను అంటున్నా. వీడిపోని నీడలా వెంట ఉంది నేనని, చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా. ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో వెతికేది నీలోని నన్నేనని. వేయి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. కోటి ఆశలతో కోరుకుంటున్నా కరుణించి ఆదరించదా నీ స్నేహం. పాటకు మాట సమాధానం చెప్పినట్టుగా పాటకు పాట సమాధానం చెప్పింది చూసావా? అవునరా, మాకెందుకో మీరు చాలా తొందరలో ఒకటవుతారు అనిపిస్తుందిరా. అవునరా, తాతయ్య అతను ఎవరో దగ్గర అవుతున్నట్టున్నాడు కానీ దూరం అవుతున్నాడు. ఎందుకో అతని వెంటనే చూడాలనిపిస్తుంది తాతయ్య, ఒక్కసారి చూపించు ప్లీజ్. అది మన దగ్గరికి వచ్చారు, వాళ్ళు వచ్చేస్తున్నారా బాబు. రారా ఇప్పుడు కానివ్వండిగా ఉందా అటు చూడరా. వెళ్ళలేరా అక్క? ఈరోజు హోలీ కదా, నేను అటువైపు రావడం లేదు. కొంచెం పువ్వులు నువ్వే తీసుకెళ్ళిపోక. సరే ఇవ్వు. అన్నట్టు ఆ రోజు ఒక అతను నా పార్సల్ ఇచ్చి నీకు ఇవ్వమన్నాడే, అతను ఇక్కడే ఉన్నాడక్క. Thank you.
నువ్వు రాదు. ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నావు? నాయనమ్మా నేను అతన్ని చూశాను. ఎవరినమ్మా? అదే నాయనమ్మా మనకి డబ్బు సాయం చేశాడే అతను. అతనా? అవును. ఎవరు అతను? పేరు తెలియదు గాని మనకెంత సాయం చేసి కూడా ఎంతకంత దూరంగా ఉంటున్నాడు ఈ రోజే తెలిసింది నాయనమ్మా. ఏ ఎందుకు దూరంగా ఉంటున్నాడు? అతనికి ఒక కాలం అభిజ్ఞాయనమ్మా. అయ్యో పాపం. కాకపోతే స్టిక్ పట్టుకుని నడవగలడు నాయనమ్మా. ఒకప్పుడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అంట. యాక్సిడెంట్ లో పాపం కాలు పోయింది. ఏంటి నాయనమ్మా అలా చూస్తున్నావు? మీ తాతయ్య ఉంటే నిన్న ఏమని అడిగేవారో తెలుసా? ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమా అని అడిగేవారు. పిచ్చి పిల్ల, నాతో చెప్పడానికి ఎందుకమ్మా సిగ్గుపడుతున్నావు? మనసుకి అంగవైకల్యం ఉంటే తప్పు గాని మనిషికి ఉంటే తప్పేంటి? అతను అడగకుండానే మనకు సహాయం చేసినప్పుడు మనము అడగకుండానే అతని ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. చాలా బాగుంది కదండి. మీరు బాగా ఆలోచించి మా సంబంధం కోసం వచ్చారా? అయ్యయ్యో మా మనవరాలు బాగా ఇష్టపడిన సంబంధం అండి ఇది. మీ అబ్బాయికి కూడా మా మనవరాలు బాగా తెలుసు అంట. నువ్వు లోపలికి తీసి పెట్టరా. అలాగేనండి. సీను ఏంటాడి ఒకసారి కిందకి రా. అలాగే వేణు. ఆయన లేరన్నయ్యా. మాధవ్ ఉన్నాడా? వాడు కూడా బయటకు వెళ్ళాడు. కూడా పలుకుని ఎక్కడ పోయారు ఇద్దరు? ఏంటన్నయ్యా ఏంటి హడావుడి? సీనుకి మన సంబంధం వచ్చిందమ్మా చూడటానికి వాళ్ళు వచ్చారు. రండి రండి. జాగ్రత్త. అన్నపూర్ణమ్మ గారు నమస్కారం. నమస్కారం. రే సీను ఇగో ఈ ఫోటో చూడు. అమ్మాయి ఎలా ఉంది? ఈ అమ్మాయి నాకు తెలుసు నాన్న. నీకు తెలిసా? మాకు తెలుసులేరా? పెళ్లికూతురు ఎక్కడ? పెళ్లికూతురు ఎక్కడ నాన్న? మీ అన్నయ్య చేతిలో ఉంది. ఈ అమ్మాయా? నాకు తెలుసు. ఒకసారి లౌడి నీ చెప్పుతా కొట్టింది. రే జాగ్రత్త రోయ్. అమ్మా ఈ అమ్మాయి నిజంగా నా వదినవుతుందా? ఎందుకు అవద్దమ్మా. మీ అమ్మ నాన్న తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. రే అన్నయ్య నువ్వు చాలా లక్కీ అంటున్నావురా. ఏమైంది నీకు? ఈ టైంలో మాధవ్ ఉంటే ఎంతో బాగుండేది. ఎంత గుర్తి చెప్పావే, ఇంత లేటుకి చెప్తావేంటే. నిన్ను పెళ్లి ఫిక్స్ అయినట్రా? అవునా? అన్నట్టు అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఫోటో చూశాను. ఏది తెచ్చావా? అమ్మా ఆశ వెళ్ళి నేరుగా చూడు. నిన్ను అర్జెంటుకు చూడాలనుందిరా. అవును పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్నారు కానీ ఇంత సడన్ గా ఎలా కుదిరిందిరా? వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ బాగా నచ్చిందట్రా. ఆ అమ్మాయిని కూడా నేను రెండు మూడు సార్లు చూశాను. రే మరి నాకు చెప్పలేదే? నువ్వు అడగలేదుగా. ఏంటి ఆలోచిస్తున్నావు? దిగు. పెళ్లి నాకైతే నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంట్రా? పద లోపలికి. అది కదరా, అది కాదు నీ ఎంగేజ్మెంట్ కదరా, నీకు మంచి గిఫ్ట్ కొందాం. పట్టిందా నీకు? రా. కాదురా నా మాట విను, నేను ఇప్పుడే కొనుక్కొని వస్తాను. అవన్నీ పెళ్లి అయిన తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు నువ్వు రారా? లేదురా. ఏంట్రా ఇద్దరు మీటింగ్ పెట్టారు అక్కడ మీకోసం అంతా మీటింగ్? కమాన్ రండి. వస్తున్నావు అంకుల్. రండి రండి. కూర్చో కూర్చో బాబు కూర్చో. కమాన్. అమ్మాయి నచ్చిందా? మొహేంటి అలా పెట్టావు? నచ్చకపోతే చెప్పి ఇప్పుడు వద్దని చెప్పేస్తా.
చాలా అదృష్టవంతుడిరా. ఇంటి పెద్దల్లుడు గారు ఇంకా రాలేదండి. ముహూర్తానికి టైం అయిపోతుందమ్మా. అమ్మా నీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి తరఫున తాంబూలం నేను పుచ్చుకుంటాను. మేము మేము ఒకటే. ఆ పుత్రు గారు కానివ్వండి. పంతులు గారు నెక్స్ట్ ఏంటి? వెళ్ళి దానికి ముందండి భోజనాలు. ఏమ్మా ఏంటి నీ పక్కన? ఏం లేదు డాడీ. ఇవన్నీ ఫోటోలు ఎంతలో పెడుతున్నావు చెప్పరా? అంటే ఈ అమ్మాయి ఏమైనా ప్రేమించావా? మరి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని వాడేలా పెళ్లి చేసుకుంటున్నాడు? ఈ సంగతి వాడికి తెలుసా? తెలుసా? తెలీదా? డాడీ వెళ్లే ముందు నేను చెప్పేది విని వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళండి. నేను సీను కల్కటాకి ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఇది నా వల్ల జరిగిందన్న విషయం మన రెండు కుటుంబాలకి తెలిస్తే ఎప్పటికీ జరగని మచ్చగా మిగిలిపోతుందని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఎంత మంచి మనసు డాడీ వాడిది. నా వల్ల వాడు ప్రాణానికి ప్రాణమైన ఫుట్బాల్ ఆటకు దూరం అయినప్పుడు వాడి కోసం నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి దూరం అవడం తప్ప డాడీ. వాడికి ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఇప్పుడు ఇంత మంచి సంబంధం కుదిరినందుకు వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మన కోసం ఏం చేసినా వాళ్లే చేసే డాడీ. మరి ఇన్నాళ్ళకి వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పగల కదా డాడీ. ఒరి మీ అమ్మ నిన్ను 9 ఏళ్లే మోసింది, నా భుజాన్ని నిన్ను 4 ఏళ్లే మోసాను. కానీ ఈ బాధలు నువ్వు జీవితాంతం మోయాలరా డాడీ. ఏంటానా ఊరుకో హృదయమా ఉప్పెనైరాకుమా మాట మన్నించుమా పట్ట పడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనైరాకుమా. Ooh.
మెరూన్ సారీ బాగుంది. సరే ఇది ప్యాక్ చేయండి. నాకు నచ్చలేదు. నో ప్రాబ్లం, ఇంకోటి సెలెక్ట్ చేయరా? నువ్వు చూస్తూ ఉంటారా, నేను ఇప్పుడే వస్తాను. బ్రౌన్ బోర్డర్ వేరుగా స్నేహమే పేరుగా మండపం చేరని మమకారం కందిరై పచ్చగా ప్రేమనే పెంచగా అంకితం చెయ్యని అభిమానము నుదుటిపై కుంకుమై మురిసిపోనే సమా కళ్ళకే కాటుకై నడిచిపో స్వప్నమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా ఉప్పెనైరాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా కంగ్రాచ్యులేషన్స్, నువ్వు నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యావురా. మీరేంటి అంకుల్ టెలిగ్రామ్ చూపించి భయపెట్టేశారు? రే కంగ్రాస్ చెప్పండి రా, వాడికి నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. కంగ్రాస్ రా. మీ కంగ్రాట్స్ తర్వాత ఇంతవరా రిపోర్టింగ్ టైం, ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలి. రే రాత్రి వీడి పెళ్లి పెట్టుకుని నువ్వు ఎలా వెళ్తావరా? మళ్ళీ వాడివే మాధవ్, అక్కడ రిపోర్ట్ చేయకపోతే నేషనల్స్ వాడే ఛాన్స్ పోతుంది. రే నేను చెప్తున్నాను వాడు వెళ్ళడరా. రే మాధవ్, నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్తున్నావు, టీమ్ లో జాయిన్ అవుతున్నావు. ఓకే సీను, నీ పెళ్లి చూడకుండా నేను ఎలా వెళ్తాను రా? నువ్వు నేషనల్ టీమ్ లో ఆడాలనేది మన డ్రీమ్ కదరా. కావాలంటే నీకోసం అమృతం నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానులేరా. ఓకే అంకుల్, మీరు దగ్గరుండి వీడిని ఢిల్లీ వెళ్లే ఫ్లైట్ ఎక్కించండి. వీడిని ఇక్కడే వదిలేస్తే పందిట్లో దాక్కుని అక్షింతలు వీడకి ట్రై చేస్తాడు. వీడి గురించి నాకు బాగా తెలుసు. పేరా నువ్వు వెళ్తున్నావు. ఓకే ఆల్ ద బెస్ట్. ఏ అన్నారా? అంటే నేను ఆ రోజు అక్కడ చూపించింది ఇంకో అతన్ని, అది ఇదను కాదు కాకపోతే చెప్పండి. చాలా చెప్తాను, ఇక్కడ అర్జెంట్ పూలు అవసరం అంట, వెళ్ళి పూలు తీసుకుందాం పద. ఏంటండి మీరు ఓ పక్క ఇంకో అతనితో పెళ్లి జరిగిపోతుంటే పూలు అంటారు, కాకపోతే చెప్పండి. ముందు బయటికి తీసుకుందాం పదనరా. అంకుల్ మమ్మీ డాడీ ఎక్కడ? అదే రా, నేను చూస్తున్నాను, ముహూర్తానికి టైం అయిపోతుంది. ఒకవేళ కార్ ఏమన్నా ట్రబుల్ ఇచ్చిందేమో. వీడెప్పుడు ఇంతే టైంకి రాడు. కళ్యాణ మండపం నుంచి ఇప్పటికే మూడు ఫోన్లు వచ్చినాయి. అన్నయ్య గారు టెన్షన్ పడకండి, ఇక్కడే ఇక్కడ ఉండుంటుంది. ఏంటమ్మా టెన్షన్ పడద్దు, మంగళసూత్రం కనపడటం లేదని ఇప్పుడే చెప్పేది. చిచ్చి బ్యాంకులో ఉండగా నాకు ఒక రూపాయి తేడా వచ్చేది కాదు, దీంతో నాకు అన్ని తలకైన. అవునే స్వరమత్ ఎక్కడ? ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలుసు. ముహూర్తానికి టైం అయింది, మండపానికి వెళ్ళండి, కదండి. మీరంతా ఏమిటి? తాళం వేద్దాం. ఓయబ్బో తాళం వేయడానికి నలుగురా, నేను వేస్తా గానీ మంగళసూత్రాలు అందించట్లేదంటే వెళ్ళి వెతకండి వెతకండి. సూరమతం చూసావా? చూడలేదండి.
చూడమ్మా స్వరమంత కనపడిందా? తాళం వేయడానికి ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి అబ్బో మరు అనుమానమే నాకు వచ్చింది. ఏమీ లేకుండా ఉంటే వీళ్ళిద్దరు పక్క పక్కనే ఈ ఫోటోలో ఎందుకున్నారు అని. అసలు నీ కొడుక్కి సంబంధం వచ్చినప్పుడే నాకు అనిపించింది ఈ అమ్మాయి ఏదో గీత దాటుంటుంది అని. చూడమ్మా, అమ్మాయి మీద అనవసరంగా నిందలేయద్దు. నింద మరి దేవుడమ్మా, ఫోటో ఫోటోయే. ఏ తప్పు లేకుండా ఉంటే ఈ ఫోటోలు ఇలా ఎందుకు తగలబెట్టారు అని అడుగుతున్నాను. మాట్లాడవే చెప్పు. ఏం చెప్పమంటారు ఇతని గురించి? పాతికేళ్లుగా మా రెండు కుటుంబాల మధ్య పెరిగిన మాధవ్ గురించి నువ్వేం చెప్తావు? గాని నిన్ను ప్రేమించిన మాధవ్ను కాదనుకుని నా కొడుకుని ఎందుకు చేసుకుంటున్నావు అది చెప్పు. అతను నన్ను ప్రేమించాడేమో గాని నేను అతన్ని ప్రేమించలేదు. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే నా పెళ్లి చెడగొట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. నా మీద ఆ రోగి ఎందుకింత పగు నాకు అర్థం కావట్లేదు. అతను నాకు కనిపిస్తే చంపి పారేయాలి. ప్లీజ్ స్టాప్ ఇట్ అమృత. కాళ్ల పారాణితో పెళ్లి కుదురుగా నా ముందున్నావు. పాస్కం కట్టుకుని పెళ్లి కొడుకుగా నేనున్నాను. నీ మీద ఎంత హక్కు ఉందో నాకు తెలియదు, కానీ నా స్నేహితుడిని రోగ్ అనే హక్కు నీకు ఎంత మాత్రమూ లేదు. అతని గురించి మీకు తెలియదు. నాకే తెలుసు, వాడి గురించి ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అవునక్క, ఆ రోజు నాకు డబ్బు పర్సలు ఇచ్చింది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నే నీకు హోళీ పండుగ చూపించింది కూడా ఏనని కదక్క. ఏననే కష్టాల్లో ఉందని తెలిసి ఒక ఫుట్బాల్ కెప్టెన్ దొంగ అయ్యాడు. నీకు తెలియకుండా ఇంత సాయం చేసిన వ్యక్తి తనెవరో తెలియకూడదని మాతో ప్రామిస్ చేయించుకున్నాడు. నేను ప్రేమిస్తూ ఎంత తప్పించిపోయేవాడు మాకు తెలుసు. ఇంకా ఎందుకమ్మా కన్నీళ్లు వృధా చేసుకుంటావు? వెళ్ళి అతను కాళ్ళు కడుగు. అమృత, ఎవరి కోసం వెతుకుతున్నావు? మాధవ్ కోసమా? ఈ పెళ్లి ఆకూడదని ఈ మండపాన్ని కాదు ఈ ఊరే వదిలి వెళ్ళిపోయాడు. కంగారు పడుకో, నేను ఇప్పుడు పెళ్లి కొడుకుని కాదు పెళ్లి పెద్దని. ఓకే, నా త్వర నా మధుర
ఫుట్బాల్ మ్యాచ్లో నువ్వు గోల్ కొడితే నేను గ్యాలరీలో కూర్చొని విజిల్ చేస్తానన్న కదా. ఇప్పుడు అమృతం మెళ్ళలో నువ్వు తాళి కడితే నేను ఆశీర్వదించి అక్షింతలు వేస్తాను. Thank you.